మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అండ్ కామెంట్స్ కూడా చేయండి మరిన్ని న్యూ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి సన్షైన్ గ్లోబల్ నెట్వర్క్స్ కోడూరు రాజశేఖర్ గారు టుడే టాపిక్ హెల్త్ గురించి చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా జీవించాలంటే ఏం చేయాలి ఎంత చదువుకున్నా ఎంత మేధస్సు ఉన్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎన్ని ఉన్నా ఏ కోర్సులు చేసినా ఏం చేసినా ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు దానికి కారణాలు ఏంటి దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి ఆరోగ్యంగా మనిషి జీవించాలంటే ఏం చేయాలి పూర్వం రోజుల్లో ఒక 50 సంవత్సరాల క్రితం రోజుల్లో జీవన విధానం ఏంటి ఇప్పుడున్న జీవన విధానం ఏంటి ఎందుకు మారింది అప్పుడు ఆరోగ్యంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అనారోగ్యాలు పాలైపోతున్నారు కారణం ఏంటి అప్పుడు ఒక పైసా కూడా టాబ్లెట్ గాని హాస్పిటల్ గాని ఖర్చు పెట్టేవాళ్ళు కాదు ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా హాస్పిటల్ బడ్జెట్ పక్కన పెట్టారు హాస్పిటల్ కి టాబ్లెట్ లకు కంపల్సరీగా ప్రతి ఒక్క కుటుంబంలో ఎంత మంది ఉంటా అంత మంది దాని కారణం ఏంటి బీపీలు షుగర్లు థైరాయిడ్లు రకరకాల ప్రాబ్లమ్స్ ఐసైట్లు ఎవ్వరేతుకో స్పెట్స్ పెట్టుకోవడాలు ఆరోగ్యంగా లేదు చెప్పండి ఎక్కువసేపు నుంచోలేదు ఎక్కువసేపు ఎండలో నిలుచోలేదు సిగ్నల్ దగ్గర 2 మినిట్స్ పడుతుంది సిగ్నల్ ఆ 2 మినిట్స్ ఎండలో నుంచోలేక చెట్టు కిందకి వెళ్ళిపోతున్నారు స్టామినా ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది ఇమ్యూనిటీ పవర్ ఎలా వస్తుంది కొనుక్కోండి దాన్ని ఇమ్యూనిటీ పవర్ని పర్చేజ్ చేసుకోవడం షాప్కి వెళ్ళి ఇమ్యూనిటీ పవర్ అని అడగలనా చెప్పండి అంటే మనిషి సుఖపడిపోతున్నాడు లేజీ ఫెల్ అవుతున్నాడు ఎండ తగలనివాడు బాడీకి ఎండ తగలనివాడు గాలి తగలనివాడు 4 గొడ్డి మధ్య లైటింగ్లో గాలి లేదు వెలుతురు లేదు అన్నీ కృత్రిమం ఏసీలో కారులో ఏసీ లిఫ్ట్లో ఏసీ ఇంట్లో ఏసీ డోర్ తీయడు పక్కన వాళ్ళతో మాట్లాడు మొబైల్ పెట్టుకొని కూర్చుంటే అర్ధరాత్రి వరకు అది పూర్వం జీవన విధానం ఏంటంటే ఉదయాన్నే 4 గంటలు వేసేవాళ్ళు ప్రతి ఒక్కరు పొలం పనులకి అన్ని శారీరక శ్రమ చేసేవాళ్ళు చీకటి పడేలోపు భోంచేసి పడుకునేసేవాళ్ళు సూర్యాస్తం అవుతానే తినేసి పడుకునేసేవాళ్ళు అప్పుడంతా దీపాలు ఉండేటం కిరోసిన్ పోసుకొని దీప వెలుగులో చదువుకోవాలా చెప్పండి కరెంటు ఉండేది కాదు పొలం వ్యవసాయాన్ని కపిలు తోలేమని చెప్పేవారు ఎందుకంటే మామూలుగా బావుల్లో నుంచి నీళ్ళు ఏం చేస్తారు ఒక డ్రమ్ములాగా తోలుతో దేంతో పెట్టుకొని ఎద్దులను పెట్టి ఆ నీళ్ళని పైకి తోడి దాంతో వ్యవసాయం చేసేవాళ్ళు శ్రమ ఎక్కువ ఉండేది ఎద్దులతో దాన్ని తోడి ఆ నీళ్లతో వ్యవసాయం ఈరోజు మోటార్ వేస్తే నిలిపోవడం అట్లా అలా లేవు అవి ఇన్స్టెంట్ లేవు అది విధానం ఉండేది తర్వాత ఏమేం చేద్దంటే డీజిల్ మోటార్స్ వచ్చాయి డీజిల్ ఇంజిన్స్ వచ్చాయి ఇంజిన్ పెట్టి దానికి పెట్రోలు డీజిల్ పోసి ఆ కిరోసిన్లు పోసి అన్నీ కలిపి ఏమేమో చేసి పల్లెటూరులో దాని నుంచి మోటార్ తెచ్చే స్థాయికి వచ్చారు తర్వాత కరెంటు మోటార్లు వచ్చాయి బావుల్లోకి తర్వాత బావులు ఎండిపోయి సబ్మెర్సిబుల్ పైపులు అన్ని భూమిలోనే ఎక్కడో మోటార్ కూడా కనపడదు పైపులో వాటర్ వస్తాయంట అనే రోజులు వచ్చాం డెవలప్ అయ్యే కొద్దిగా మనిషి ఏమవుతున్నాడు రోగగ్రస్తుడైపోతున్నాడు మనశ్శాంతి లేకుండా అయిపోతున్నాడు అనారోగ్యాలు పాలైపోతున్నాడు అశాంతి గురైపోతున్నాడు రిలేషన్షిప్ అన్నీ దూరం అయిపోతున్నాయి కారణం ఏంటి అప్పుడు అలా కాదు కదా అప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాడు మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ ఉండేది పొల్యూషన్ లేదు చెప్పండి సేంద్రీయ ఎరువులతో పండించేవాళ్ళు పేడ ఎరువు పండించాడు తర్వాత ఏమైంది కృత్రిమ ఎరువులు వచ్చాయి తర్వాత పురుగుల మందులు వచ్చాయి అప్పుడు అవి ఏమి లేవు కారణం ఏంటి జనాభా పెరుగుతూ ఉంది అవసరాలు పెరుగుతున్నాయి టెక్నాలజీ పెరుగుతుంది హాస్పిటల్స్ పెరుగుతున్నాయి కార్పొరేట్ కాలేజీలు పెరుగుతున్నాయి అన్నీ కార్పొరేట్ స్టైల్ మొబైల్లు వచ్చేస్తాయి అదే స్మార్ట్ ఫోన్స్ యాపిల్ ఫోన్స్ ఐప్యాడ్ అన్నీ కంప్యూటర్స్ అన్నీ వచ్చేస్తాయి అవన్నీ లేనప్పుడు అంత ఆరోగ్యకరంగా ఇప్పుడు మనిషి లేడు అప్పుడు ఏదైనా ఒక చిన్న మనిషి జరిగితే మనుషులు గుమిగూడేసి ఎంతో ఆప్యాస ఇప్పుడు మనిషి అన్ని ఫోన్ రావడానికి టైం లేదు సమయం లేదు తినడానికి సమయం లేదు చెప్పండి బిజీ అంటే మనిషి తనకు తనే దూరం అయిపోతున్నాడు బంధాలకు దూరం అయిపోతున్నాడు బాంధవ్యాలకు దూరం అయిపోతున్నాడు ఆరోగ్యానికి దూరం అయిపోతున్నాడు ఆప్యాయతలకు దూరం అయిపోతున్నాడు
అన్నిటికీ దూరం దూరం దూరం. ఒక ప్రాణం లేని కాగితం కావాలి, కట్ల కట్ల కావాలి, తరతరాలు పోగేసి అసలు తిననానికి టైం, దాన్ని దాచుకోవడానికి టైం లేదు. మనశ్శాంతి లేకుండా కాలం చేస్తున్నాడు, ఏమీ పట్టుకుపోడు, ఏమి పోయేటప్పుడు పట్టుకుపోడు మనిషి. అట్లాగా అవి దానికి కారణం ఏంటి, దానికి కారణం ఏంటి, పెంపకము, పరిస్థితులు, బంధాలు దూరం అయిపోవడము, ఉమ్మడి కుటుంబాలు అనేది ఈరోజు నేను నా వైఫ్ అని తయారవడము. ఒకరు మినిమం ప్రతి ఒక్కరు ఐదుగురు పిల్లలు ఉండేవాళ్ళు, ఎవరు తీసుకో మినిమం ఐదుగురు. ఎన్టీ రామారావుకి 12 మంది, ఎన్టీ రామారావు సంతానం 12 మంది, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అతను స్థానం 8వ ప్లేస్, అతను 8వ వాడు అని చెప్పారు. అలా తీసుకోండి ఎంతమంది. అలా అంత ఈరోజు ఒకరు, మహా అయితే 2. ఆ రోజు రేపు డెలివరీ అన్నా సరే బిందెతో నీళ్ళు తెచ్చేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, బరువులు మోసి. ఈరోజు ప్రెగ్నెంట్ అవ్వగానే మంచం ఎక్కువ దిగద్దు అంటున్నారు, అది చెప్పి తింటున్నాం మనం. ఏమవుతాం, సిజేరియన్ ఆపరేషన్స్ వస్తాయి. ఇక్కడ వాళ్ళు చెప్పింది అందరూ నార్మల్ డెలివరీ. వ్యాపారం, ప్రతి ఒక్కటి వ్యాపారం. ఏం చెప్పినా ప్రయోజనంతో ఆలోచించి చెప్తున్నారు. అలా ప్రయోజనం కోసం ఎవరు ఏమైపోయినా పర్లేదు, అలా డబ్బు కావాలి. ఆ పేద దూరమైన అన్ని బంధాలు దూరమైపోయినా డబ్బు కావాలి, మనీ కావాలి. ఏమైనా మనీ కోసం ఏమైనా చెప్పేస్తారు, ఏమైనా చేసేస్తారు. ఆ స్టేజ్కి సమాజం ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు, ఇంకెక్కడికి వెళ్తుందో సమాజం తెలియదు. ఎవరిని ఎత్తుకో, నువ్వు మారు ఫస్ట్, ఫస్ట్ నీ నుంచి మొదలవు. ఇంకెవ్వరి గురించి అనవసరం, నువ్వు ఎలా ఉండవు, నేనున్నాను, నేను ఎలా ఉన్నాను చెప్తారు అది కమాన్. మిగిలిన నాకు అనవసరం, నేను తర్వాత ఇంకొకరు చెప్పాలి. మనం ఆచరించిన ఇంకొకరు చెప్పడానికి లేదు, నువ్వు ఆచరించింది వేరే వాళ్ళకి చెప్పడానికి లేదు. ఇప్పుడు చెప్పిన వాటి నేను దేనే దూరం కాలేదు, నన్ను ఏది దూరం చేయదు. నేను సమయం ఎవరికైనా సరే అప్యాయంగా మాడతాను, అప్యాయంగా మాడతాను, డబ్బుకి ఐ డోంట్ కేర్ మనీ, మినిమం చాలు నాకు, మినిమం చాలు. ఎథిక్స్ కోల్పోము, అబద్ధాలు చెప్పము, పేపర్ మీద రాస్తాము, రికార్డ్ చేసుకోమంటాము. వాళ్ళ అవసరం రావాలి, వెంపర్లాడము, కావాలా వద్దా, 2204 నీకు అవసరమా రా, నీ వల్ల నాకు ప్రయోజనం లేదు, నా వల్ల నీకు ప్రయోజనం కావాలంటే రా, కమాన్ అంతే. అట్లా ప్రతి ఒక్కరు ఉంటే నీ టైం నీ చేతిలో ఉండాలి. వాళ్ళు ఎవడైనా కావచ్చు, నువ్వు రా, నేను వెయిట్ చేయను నీకోసం అని చెప్పగలగాలి. నేను నీకోసం, నువ్వు వెయిట్ చేయాలి నా కోసం. హాస్పిటల్ పోతే వెయిట్ చేయాలి, కాబట్టి హాస్పిటల్ పోయే పని వద్దు, ఆరోగ్యంగా ఉందాం. చెప్పండి, మనకేదైనా కాంట్రాక్ట్ కావాలి, మనకేదైనా ఒక సీట్ కావాలి, వాడి కోసం వెయిట్ చేయాలా, ఏమేమో చెప్పాలి, ఆడు చెప్పిన దాన్ని ఊ కొట్టాలి, ఆడు జే కొట్టాలా, ఆడు ఏం చేసినా జే కొట్టాలా, అది జీవితం అంటారా? జీవితం అంటారు దాన్ని. నీకంటే ఎథిక్స్ ఉన్నాయి, ఇది కాదని చెప్పగలగాలి. చెప్పలేకపోతా అంటే నీ లైఫ్ కాదండి. మనీ మనీ మనీ, పవర్ పవర్ పవర్, అది వద్దు. ఎప్పటికీ ఫర్ అవర్ పవర్ నీ దగ్గర ఉండాలంటే నువ్వు నిజాయితీగా ఉండాలా, నువ్వు ఎథిక్స్ని మెయింటైన్ చేయాలా, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా, నువ్వున్న చోట కదకుండా నీకోసం ఎవడెవడెవడో రావాలి. నీకు ఆడు ఏ స్థాయి మనకు అనవసరం, నీకోసం రావాలి. ఎవరెవరు ఎవరైనా సరే నీ దగ్గరికి రావాలంతే, నీ దగ్గరికి రావాలంతే. నువ్వు ఎక్కువ దగ్గర పోవడానికి లేదు, 1 or 2 times అంతే. నీ సమయం వాల్యుబుల్, దానికి ఏం కావాలో దానికి అనుగుణంగా నువ్వు మారాలంటే ఏం చేయాలి చెప్పండి. ద ప్రొఫెషన్, రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్, ప్రొఫెషన్ నువ్వు ఎక్కడ పోనక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ల్యాండ్ అన్లిమిటెడ్ కాదు, లిమిటెడ్ అయిపోయింది. కంపెనీస్ లిమిటెడ్, రెరా యాక్ట్ వచ్చింది. నువ్వు కూర్చుంటే కస్టమర్ నీ చుట్టూ తిరిగి ప్లాట్ కొనుక్కొని నీకు దండం పెట్టి వెళ్తున్నాడు అంతే. లేవు, లిమిటెడ్ వెంచర్స్ వేసేవాళ్ళు లేరు, చాలా కష్టం. ఒక వెంచర్ కొనుక్కొని అప్రూవల్ చేసి వేయాలంటే చాలా కష్టం చెప్తున్నాను. అలాగా ఈ సమాజంలో లింక్ ఇది, స్టార్ట్ చేసింది ఒకటి, చెప్పేది ఒకటి, అని లింక్ ఉండదు దానికి. నువ్వు ప్రశాంతంగా ఉండడానికి విధానాలు చెప్పండి. ఒక ఏదైనా జాబ్ జాయిన్ అవుతాం, ఆడు చెప్పినట్టు వినాలా, ఆడు ఎప్పుడు రమ్మంటే రమ్మాలి, ఆడు ఎప్పుడు పోవంటే పోవాలి, ఆడు ఎప్పుడు తీసేస్తే వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఉంటాయి. నీవు ఎన్ని చేసుకున్నా నువ్వేం చెప్పినా వద్దంటాడు, ఆపేయాల. నువ్వేం చెప్పినా అది కాదు, ఇది చేయి అంటాడు, నీ మనస్సు ఉండదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము మనం, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాము. తెలుగు సంవత్సరాది లంగా ఓణి వేసుకొని, 2 జడలు వేసుకొని, పూలు పెట్టుకొని, అదేమైనా హిందూ సంప్రదాయం ప్రకారం ఇంటర్వ్యూకి వెళ్తే మనం ఆంధ్రప్రదేశ్లోనే నేను రానేవారు. అంటే ఏంటి, వాళ్ళు చెప్పిన డ్రెస్ చేసుకోవాలి, వాళ్ళు చెప్పినట్టు హెయిర్ కట్ చేయాలి, వాళ్ళు చెప్పినట్టు పెట్టుకోవడానికి లేదు.
ఏంటిది అంటే నీలో నువ్వు ఉండడానికి లేదు, ఎవడో పెట్టిన రూలు. మన దేశంలో మన రాష్ట్రంలో వాడెవడో పెట్టిన రూల్ను ఫాలో అవ్వాలి. దాని అంటారు, దాని ఏమంటారు. కాబట్టి వాటికి వెళ్ళను నేను. నాకు నచ్చినట్టు నేను వేసుకున్న డ్రెస్, నాకు నచ్చినట్టు నేను ఉంటాను. ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. అది అది నేను చేస్తున్నాను అంతే. అది చెప్పినట్టు ఏదో కంపెనీ అంటే వాడు చెప్పినట్టు నేను ఆ కంపెనీకి వెళ్ళను. నేను చెప్పినట్టు వినాలి కంపెనీ అందరనుకో, ఆ కంపెనీ వదిలేస్తాను. వదిలేస్తే వాళ్ళు ఎంత మూల్యం చెల్లించుకుంటారో మనల్ని ఇంకో రీప్లేస్ చేయాలంటే వాడు జన్మ తరం దాటాలి. ఎందుకంటే డబ్బు కొలందాం, డబ్బు తీసుకోం, వాళ్ళకి ఆ డబ్బు వాళ్ళకి హెల్ప్ చేస్తాం, పని చేస్తాం, హెల్ప్ చేస్తాం. నేను ఉన్న కంపెనీలో ఆ కంపెనీ హెల్ప్ చేస్తూ ఉంటాను. నేను హెల్ప్ఫుల్ తీసుకొని నేను ఎగ్జామ్ ఇంటెలిజెంట్, నేను స్టేట్ ర్యాంకర్, నేను ఇంకోటి హెల్ప్ తీసుకోను, నేను రాస్తూ ఉంటాను అంతే. అలాగా నేను పనిచేసేటప్పుడు అదే సేమ్ ప్రిన్సిపల్, నేను ఇంకొకరు హెల్ప్ తీసుకోను, వాళ్ళకి హెల్ప్ చేస్తాను. కాబట్టి ఓన్లీ 37th ఇయర్ రన్ అవుతాను ఈ ప్రొఫెషన్లో, టూ వీలర్లో ఉన్నాను. హ్యాపీ హ్యాపీ జీవన విధానం. ఎండకి ఎండుతున్నాను హ్యాపీ, డివిటమిన్ ట్యాబ్లెట్ అక్కర్లేదు హ్యాపీ, ఏదో ఏసీ కార్లో తిరగట్లేదు, ఏసీ లిఫ్ట్లో కూడా దాదాపు మెట్లు ఎక్కుతాను. నాకు ఏసీని పట్టించుకోలేను, ఫ్యాన్ కూడా వేసుకోలేను. కష్టపడాలి, చెమట చిందించాలి, ఎవరిని వస్తే ఫ్యాన్ వేస్తాను. కాబట్టి నేచర్కి దగ్గర ఉన్నట్టే కదా. ఎప్పుడు వాతావరణం, ఎప్పుడు నేను డోర్ కొడేయను, క్యాబిన్లో డోర్ కొడేయను, ఓపెన్ ఓపెన్, ఎవరైనా ఆల్వేస్ ఎనీ టైం ఓపెన్. ఎవరైనా మన దగ్గర రావాలి, మనం వెళ్ళడానికి లేదు. వాళ్ళకి హెల్ప్ చేయడానికి మనం వెళ్ళాలి తప్పితే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి దాదాపు మనం లేదు. వాళ్ళ అవసరం, మనలాగా పనిచేసే వాళ్ళు దొరకరు, వాళ్ళ అవసరం. అలానే బిహేవ్ చేసుకుంటూ పోతూ ఉంటాను. నా అవసరం అనుకో, అందరికంటే చాలా తీయగా, అందరికంటే ఆప్యాయంగా, వంగి వంగని దండాలు పెట్టి నాకు అవసరం లేదు. వాళ్ళ అవసరం. నా కస్టమర్స్ కూడా సరే ఎవ్రీడే నాకు మెసేజ్ చూపిస్తాను, తర్వాత నేను రిప్లై ఇస్తాను. నా కస్టమర్స్ కూడా సరే సంవత్సరాల తరబడి, సంవత్సరాల తరబడి, సార్ మిమ్మల్ని ఒక్కసారి చూడాలి సార్, మీరు కల్లోకి వస్తున్నారు సార్. నా కస్టమర్స్ అఫీషియల్స్ పవర్ఫుల్ పర్సన్స్ వాళ్ళు. వై సర్వీస్ మీరు అంటే దొరకరు సార్ మాకు. సిబిఐ డిపార్ట్మెంట్, డీజీపీ ఆఫీస్, చీఫ్ సెక్రటరీ ఆఫీస్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్స్ చెప్పండి, మహామహా స్థాయిలో ఉండేవాళ్ళు. వైక్ దానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎనీ టైం మీరు అవైలబుల్గా ఉంటారు సార్ మాకు. అలా అంటే పెద్ద పెద్ద స్థాయిల వ్యక్తి వాళ్ళ బ్యాక్గ్రౌండ్. కారణం ఏంటంటే మనకి ఎనీ టైం ఆన్సర్ ఇస్తాడు, రెస్పాన్స్గా మాట్లాడతాడు. కొనేసి సంవత్సరాలైన సార్ ఈరోజు కూడా సర్వీస్ ఇస్తున్నాం. వాళ్ళు ఫోన్ చేసి నాకు ప్లాట్ అమ్ము కొనించని వాడు వెంటబడట్లేదు. కమర్షియల్ని ఇస్తారు సర్వీస్ వాళ్ళు. ఎక్కడైనా నేను చెప్పి తింటే కావాలి, కొన్ని చెప్పిన వద్దని సార్ అంటాను. ఎందుకంటే డబ్బు తీసుకొని నేను చెప్పింది ఏమో కొనేమని ఎంత లేదంటే వద్దు సార్, ఇక్కడ కావాలి, అక్కడ కావాలి, ఏడ కావాలి చెప్తా. కాబట్టి పూర్వ రోజుల్లో జీవన విధానాన్ని ఈ విధంగా కావాలంటే నేను చెప్పిన పాయింట్, మన సొంతంగా వ్యాపారం చేయకూడదు, సర్వీస్ చేయాలి, పెట్టుబడి పెట్టకూడదు, అందరికి అవసరమైన వృత్తిలో ఉండాలి. అది రియల్ ఎస్టేట్ లింక్తో జీవన విధానం కూడా వస్తుంది. ఆ టాపిక్లోనే ఇది కూడా వస్తుంది. పూర్వ రోజుల్లో 50 సంవత్సరాల క్రితం లేడీ రేపు డెలివరీ అయిన బిందెతో మోసుకొని నెత్తిన ఒక బిందె పెట్టుకొని సంఖలో ఒక బిందె పెట్టుకొని నీళ్లు పోసేది. నార్మల్ డెలివరీ అయితే ఏ ఈరోజు ప్రతి ఒక్కరూ సిజేరియన్ 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 అంటే వాళ్ళ పిల్లలు ఎలా పుడతారు, వాళ్ళకి ఎలా ఉంటాయి, ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తారు. నేచురల్ డైట్ లేకపుడు ప్రతి ఒక్కటి రోడ్లో దంచేవారు, ఈరోజు మిక్సీ, ఆ ప్రతి ఒక్క కట్టెలు పోయేది, ఈరోజు అన్నీ కూడా గ్యాస్ కరెంటు. దానివల్ల ఏమవుతుంది, రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. నేచురల్ దూరం అయిపోతున్నాం కదా, పాలిష్ అప్పుడు 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 ఏం చేసేది, దంపుడు రైస్ సంగటి తినేవాళ్ళు, అంబలు తాగేవాళ్ళు, ఏదో ఆకులు పొలంలోకి వెళ్తే ఏదో ఒక ఆకు తెచ్చేసేవాళ్ళు, దాని వండి తినేసేవాళ్ళు, ఖర్చు లేదు, నేచురల్. ఈరోజు అన్నీ కొనుక్కోవాలి. అప్పుడు సండే అయితే మటన్ చికెన్ అదివరకు బాగా ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు ఏదో చేసుకోవాళ్ళు. పండగ నాడు పప్పు కూడా తినేవాళ్ళు, పండగ రోజు పప్పు తినేవాళ్ళు, కూరగాయలు కోటీశ్వర్లు కొనేవాళ్ళు. ఈరోజు ప్రతి ఒళ్ళు కూరగాయలు కోటీశ్వర్లు కొనేవాళ్ళు కూరగాయలు అప్పుడు ఆ రోజుల్లో. ఈరోజు రోజు చికెన్, రోజు మటన్, రోజు ప్లస్ ఇంకేం చేసి వండడం మానేశారు. అన్నీ కూడా ఆన్లైన్ ఆర్డర్స్, వాళ్ళు ప్లాస్టిక్ కవర్లో వేడి వేడి పెట్టేసి, ఎప్పుడుగో తయారు చేసి, ఏమో చేసి పెట్టేసి, నీట్ ప్యాక్ చేసి తినేసి రోగ్రస్తులు అయిపోతున్నారు.
న్యాచురల్గా కట్లపైతో సర్టి కొండల్లో అన్నీ రోడ్తో దంచి రోడ్డు పచ్చడి పొలాల్లో అట పండేసి ఏం వేయకుండా అవే అటగా పెరిగిపోయి టమాటాలు వంకాయలు ఆకుకూరలు గోంగూర ఆవసాకులు పాలకూర బచ్చల కూర రకరకాల అవి కరివేపాకు అన్నీ ఇంట్లో కరివేపాకు చెట్టు వేసుకుని అలా పెరికేసేవాడు ఇప్పుడు అన్నీ ఫ్రిడ్జ్లో పెడుతున్నాయి కవర్లో పెట్టి వండి ఫ్రిడ్జ్లో పెట్టి ఇవన్నీ ఏమవుతుంది స్టోరేజ్డ్ ఫుడ్ ఏమవుతుంది నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి అంతమీద నీ ఆరోగ్యాన్ని చెప్పండి అప్పుడు ఆరు బయట పడుకునేవాళ్ళు నేల మీద పడుకునేవాళ్ళు మిద్దెల పైన పడుకునేవాళ్ళు సాపేసి పడుకునేవాళ్ళు అవి లేకుండా పడుకునేవాళ్ళు అరుగులు పడుకునేవాళ్ళు అరుగులు పడుకుంటే వచ్చి అరుగు ఎవరైనా చూసి వాళ్ళకు భోజనం పెట్టేవాళ్ళు అతిథి దేవోభవ అనేవాళ్ళు రేపు ఏదైనా మంచి ఆడు ఏదైనా హాస్పిటల్లో వచ్చి అరుగు ఉండేవాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చి హాస్పిటల్ తీసుకునేవాళ్ళు అంత వాళ్ళు మనకు ఉపయోగపడేవాళ్ళు ఈరోజు ఎక్కడో ఏసీలు ఒకరికొక రూమ్ వాళ్ళు ఏమేమి కూడా తెలియదు అలా అయిపోతాం అప్పుడు అందరూ కలిసి ఒక రూమ్లో పడుకునే బయట పడుకునేవాళ్ళు అందరూ కలిసి పడుకునేవాళ్ళు ఆటలాడేవాళ్ళు ఎగిరేవాళ్ళు దూకేవాళ్ళు పొలంలో వాటిలో కోతికొమ్మాటలు చెట్లు ఎగురు దూకేవాళ్ళు వాలీబాల్ కబడ్డీ ఖోఖో టెన్నిస్ కాయట్టు చెప్పండి ఎక్కడ గ్రౌండ్లు ఉండేటివి ఈరోజు అవి ఏమీ లేవు అసలు గ్రౌండ్ తెలియదు గ్రౌండ్ ఎందుకు చెప్పినా అసలు డిల్లీ పీరియడ్ తెలియదు డిల్లీ పీరియడ్ ఉండేటివి అవేమీ తెలియదు సైకిల్ దొక్కేవాళ్ళు ప్రతి ఒక్క కింద మీద పడేవాళ్ళు ఎన్ని ఉండేటి ప్రతి 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 ఒక్కరూ సంక్రాంతి వస్తుంటే గొబ్బిలు తట్టేవాళ్ళు మంచి శారీరకంగా ఉదయం లేసి పేడబెట్టి ఇంట్లో ముగ్గులేసేవాళ్ళు నైట్ కొంత ముగ్గులేసి పడుకునేసేవాళ్ళు ఉదయాన్నే ఎల్లిగలేసి ముగ్గులేసేవాళ్ళు ఎక్కడెక్కడ ఏమి కావాలన్నా బయటకు వెళ్ళిపోయేసి వంట చెరకని మామిడి ఆకని అవన్నీ తీసుకొచ్చి పొయ్యిల మీద నీళ్లు కాసి పోసుకునేవాళ్ళు గుబ్బెమ్మ అసలు భోగమంట వస్తే భోగమంటలో వాటర్నే నీళ్ళన్నీ పాత్రలో పెట్టి ఎక్కడెక్కడో కట్టెలు కొట్టుకొని భోగేసి న్యాచురల్గా అవి స్నానం చేసేవాళ్ళు ఈరోజు అన్నీ చెప్పండి ప్రతి ఒక్కటి కరెంటు మీద ఆధారపడుతున్నాం ప్రతి ఒక్కటి కరెంటు మీద ఆధారపడుతున్నాం అన్నిటికీ కరెంటే కాబట్టి దానివల్ల గ్యాస్ పెట్రోల్ డీజిల్ టూ వీలర్లు శారీరక శ్రమ లేదు కనీసం కిక్ కాలుతో కిక్ కొట్టే వాళ్ళు ఇప్పుడు అన్నీ కూడా చేత్తో నేను అటు స్టార్ట్ చేయడం అన్నీ ఈజీ రిమోట్ వెళ్ళి టీవీలో ఆపొచ్చి ఇప్పుడు అన్నీ రిమోట్ కూర్చోవడం సినిమా హాల్ కూడా వెళ్ళే పని ఇంట్లో కూర్చొని చూడాలి ఇంకెక్కడ వికాసం వస్తుంది ఎంటర్టైన్మెంట్ ఎక్కడ వస్తుంది అప్పుడు అందరూ కలిసి ఉమ్మడి కుటుంబాలు కలిసి కలిసి భోంచేసేవాళ్ళు ఒక ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఊరికి ఇంటికి మినిమం కంపల్సరీ ఒకటి తరపున వచ్చేయాలి బంధువులకి బయట ఎక్కడ ఉంటే 21 డేస్ బిఫోర్ వచ్చేయాలి ఒప్పుకునేవాళ్ళు కదా ఈరోజు జస్ట్ ఆ మ్యారేజ్ టైంలో రావడం కొంతమంది అక్కడి నుంచి వీడియో కాల్ చెప్పండి ఎక్కడెక్కడ ఎవరు మామిడి ఆకులు మామిడి ఇప్పుడు అన్నీ కూడా ఆర్టిఫిషియల్ అలంకరణకు రూపాయి ఖర్చు ఉండేది కాదు అరటి గోదలు మామిడి ఆకులు చెప్పినాక ఎక్కడి నుంచి నేరేడు మండలు కట్టేసేవాళ్ళు ఈరోజు డెకరేషన్కే కొన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు ఫుడ్ అంతా పాడేస్తున్నారు అన్ని క్యాటరింగ్ ఏమో అసలు అవి తినలేము అసలు అలా ఉంటుంది బిర్యానీ అని ఆఫ్ ఐడి ఇవన్నీ ఏం అసలు నోట్లో పెట్టలేను ఏదో తినాలని పాడే వేసుకోవడం పాడాను వేసుకోవడం స్టైల్ అప్పుడు అలా కాదు అప్పుడు ప్రతి ఒక్కటి తినేది నీట్గా అంత టేస్ట్ ఉండేటివి నేచురల్గా ఉండేటివి ఈరోజు ఏమేమో వేస్తారు ఏమేమో చేస్తారు అసలు ఆయిల్ కారిపోతూ ఉంటుంది ఆ ఆయిల్ ఎప్పుడు ఆర్టిఫిషియల్ ఆయిల్స్ అదేమైంది నేచురల్గా వెళ్ళి గానుగలు ఆడించిన ఆయిల్ కాదు అన్నీ ఎక్కువ ఏ ఆయిల్లో కూడా బాగా అందుకని మనిషి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతా ఉంది స్టామినా తగ్గిపోతా ఉంది తట్టుకునే శక్తి తగ్గిపోతా ఉంది అప్పుడు బస్తాలు బరువులు మోసి తీసుకు రైస్ మిల్ కంటే కిలోమీటర్ దూరం వెళ్ళేవాళ్ళు పొలాలు కిలోమీటర్ దూరం ఉండేటివి ట్రాన్స్పోర్టేషన్ నడిచిపోవాలి నెత్తి మీద పెట్టుకుని పోవాలి సైకిల్ ఉంటే మహా గొప్ప రోజుల్లో పెళ్లికి టూ వీలర్ ఇస్తే చాలా రిచ్ ఫ్యామిలీ కింద లెక్క ఒక వాచ్ ఉంగరం పెట్టారంటే చాలా గొప్ప కింద లెక్క టూ వీలర్ ఇస్తే అబ్బా టూ వీలర్ ఇచ్చారు మా చిన్నప్పుడు ఈరోజు అలా మనిషి ఒక స్కూల్కి వెళ్ళాలన్నా 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి సైకిల్ వస్తే చాలా ఆనందం ఉండేది సైకిల్ వస్తే చాలా నేను కోరుకునేది ఆ గోల్ ఈరోజు కార్లు ఏ రేంజ్ ఆఫ్ కార్లు ఎక్స్పెండిచర్ పెరిగిపోతూ ఉంది పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది అప్పుడు పొల్యూషన్ లేదు ఎక్స్పెండిచర్ లేదు శారీరక శ్రమ భయంకరంగా ఉండేది మోటరేస్ నీళ్ళు పట్టి తాగేవాళ్ళు కపిల్ తోలేవాళ్ళు నా చిన్నప్పుడు నేను కపిల్ తోలేను కపిల్ అంటే ఎద్దులకి కడతారు ఎద్దులకి పెద్ద మోపుదాడు కట్టి
మోకదాడి కట్టి నీళ్ళని బావులని తోడడం కోసం ఒక రౌండ్గా బిందిలాగా దాన్ని తయారు చేసి కట్టి కట్టి ఒక 100 లీటర్లు ఒక 150 లీటర్లు నీళ్ళు వచ్చేటట్టు దాన్ని ఆ నీళ్ళని నింపుకొని తోలు లాంటి పదార్థంతో చేసి దాన్ని పైకి లాడడానికి ఎద్దుల్ని ఉపయోగించి అవి వస్తే పట్టుకొని పోసి ఆ నీళ్ళు పోవాలి అట్లా పండించి బతికారు సమాజం వాల్యూ తెలుసు ఆ నీళ్ళతో వాల్యూ రాత్రిం బగుళ్ళు ఎండకు ఎండి వానకు తడిచి అట్లా చేశారు ఈరోజు అటు మోటేసి నీళ్ళు ఎంతైనా వచ్చేస్తున్నాయి పండించలేకపోతున్నారు పురుగుల మందులు రైతులు ఆత్మహత్య రకరకాల రోగాలు వచ్చేస్తున్నాయి పైరు పండించాలంటే ఎన్ని రోగాలు వచ్చేస్తున్నాయి పైరుకు రోగాలు మనిషికి రోగాలు అన్ని రోగాలు వచ్చినా ఆ పైరు పండించి తింటే నువ్వు రోగ్రస్తులు అయిపోతున్నావు కదా అలాంటి పండించాలని అసలు పండించకపోతే ఆకలి తీరలేదు భూమి సారం పోయింది మనిషిలో సారం పోయింది భూమిలో సారం లేదు ఏమో మట్టి లేదు పూర్వం రోజులు ఏం చేసేవాళ్ళు చెరువుల్లో ఉంటే చెరువు ఎండిపోతూ ఉంటే ఆ నల్లరేగడి మట్టి తీసుకొచ్చి దీ భూమిలో వచ్చి బండ్లతో తోలి తోలి ఆ బండి ఖర్చు బండి మాట్లాడించి దాన్ని కలిపి చేసేవారు అలా బాగుండేది ఒక పంట వేసి ఈ పంట నెక్స్ట్ ఇంకో పంట వేయాలి సారం పోతుంది అలా చేసేవాడు ప్రతి దాంట్లో నేను ఆ ప్రతి పని నేను చెప్పిన ప్రతి పని నేను చేశాను ఇప్పుడు కూడా చేయగలను శారీరక శ్రమ శారీరక శ్రమ అలా ఉండేది శారీరక శ్రమ ఇటుకలు ఇలా పెట్టి ఇటుకలు ఇలా పెట్టి కరాటే కరాటే అంటే మా బ్రూసులు ఈ సినిమాలు అప్పుడు వచ్చేటివి మేము విలేజ్ ఇటుక బట్టీల దగ్గరికి వెళ్ళి ఇటుకలు అడ్డు పెట్టి చేతి కొట్టేవాడు చేయి చూడు ఎట్లా ఉంది కాయలు కాసిపోయింది చూడు చేయి చూడు ఎలా ఉంది ఇప్పుడు సుకుమారం చెప్పండి అలాగా ఇటుకలు ఇటు కొట్టేవాళ్ళం ఇట్లా ఐదు ఐదు ఇటుకలు పెట్టేట చేతితో కొట్టేవాళ్ళం చేయి రాటు తెలిపాయి కాళ్ళతో ఇప్పుడు కూడా కాళ్ళతో నడుస్తాం చెప్పులు లేకుండా వాకింగ్ ఈ షూ వేసుకో ఆ షూ వేసుకుని వ్యాపారం చేస్తున్నారు అసలు షూ వేసుకుని వాకింగ్ చేయకూడదు షూ వేసుకుని వాకింగ్ చేస్తే నీకు ఇమ్యూనిటీ పవర్ లేదు స్టామినా లేదు విత్తౌట్ షూతో వాకింగ్ చేయాలి ఎవరు చెప్పారు మీకు షూతో వాకింగ్ చేయమని నడవడం షూ వేసుకోవడం ఏంటి నువ్వు స్టామినా లేదు నీకు సామర్థ్యం లేదు సుకుమారం నువ్వు ఒట్టి కాళ్ళతో చేస్తే ఆ రాళ్ళు అవి తగిలితే రక్త ప్రసరణ అవుతుంది రక్త అన్ని వ్యాపారం ప్రతిదీ వ్యాపార దృక్పథమే రండి ప్రూవ్ చేయమనండి షూ వేసుకుని వాకింగ్ ఏమైనా చేయమనడని నేను చేస్తాను షూతో లేకుండా వాకింగ్ చేస్తాను నేను నడిచిపోవడం కూడా షూ లేకుండా నేను ఆఫీసులో కూడా సరే కింద చెప్పులు లేకుండా బయట తిరుగుతూ ఉంటాను అందరూ చూస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళాలంటే పార్క్కి వెళ్ళిన పని మీద వెళ్తే ఒక కిలోమీటర్ అనుకో ఆఫీసులోనే షూ ఉంటాయి నేను నడుచుకుంటూ వెళ్ళిపోయి నడుచుకుంటూ వస్తాను అవి తగల చిన్నప్పుడు పల్లెటూరులో చెప్పులు ఉండే కాదు పొలాలకు వెళ్ళేవాళ్ళు ముళ్ళు గుచ్చుకునేటివి పట్టించుకునేవాళ్ళు కాదు సిటీలో ముళ్ళు ఉండవు కదా మరి ఎందుకు షూ ఎందుకు సిటీలో ముళ్ళు లేవు కదా షూ వేసి నేను వాకింగ్ చేయమన్నారా షూ వేయకూడదు తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు అక్కడ పల్లెటూరులో ముళ్ళు అడవులు చెప్పినా కదా పొలాలు వెళ్ళాలి గుచ్చుకుంటాయి అవి విరిగిపోతాయి మన కాలు ఐరన్ లాడ్లాగా ఉంటుంది మేము అలా చేశాం అసలు చెప్పులు కొన్ని స్తోమత ఉండేది కాదు అప్పుడు ముళ్ళల్లో చూసుకొని ఎక్కి దాన్ని పెట్టుకుని అంటే వెళ్ళిపోవాలి ముళ్ళు ఇరిపోయినా మళ్ళా వచ్చి దాన్ని ముళ్ళు ముళ్ళిన చిన్న పట్టుకొని పట్టుగారిలాగా ఉండి దాన్ని పట్టుకొని తీసేవాళ్ళు ఎలాగ ఉండి దాన్ని కొద్దిసేపు ఉండి మాములు పొయ్యికి సేక పెడితే వస్తానని చెప్పి వచ్చేసి పడేసేవాళ్ళు చెప్పులు ఉండేవి కాదు కొని స్తోమత ఉండేది కాదు ఆ డబ్బులు ఇంకోదానికి పనికి వస్తానని అట్లా అడ్జస్ట్ చేసుకుని రాటు తేలేవాళ్ళు రాక్ స్టార్స్ అయ్యేవాళ్ళు చెప్పండి ఇప్పుడు ఎక్సర్సైజ్ అని నాలుగోళ్ళ మధ్యకి వచ్చిన అవే వేసి బాక్సింగ్ అని క్విక్ బాక్సింగ్ కొట్టడం కాదు పొలంలో పని చేస్తే తెలుస్తుంది క్విక్ బాక్సింగ్ ఆడ ఒక చేతితో కొట్టంటే కింద పడిపోతారు పల్లెటూరు ఎందుకంటే పొలంలో పని కర్రలు తీసుకొని కొట్టడం కట్టెలు కొండ ఎత్తి పెట్టుకుని పోవడం మడక దొన్నడం ఆ మోపులు ఎత్తుకొని 2 కిలోమీటర్ 3 కిలోమీటర్ నడవడం ఆ ఒడ్లు మోపులు బస్తాలు ఎత్తుకొని నడవడం అవి ఇవి ఉపయోగించుకోకని డబ్బు లేక కూర్చొని నాలుగోళ్ళ మంది కూర్చొని చేసేటివన్నీ ఏంటి అలా చేసి అతను వచ్చి చేసుకుంటే అట్లా ఉంటుంది లేకుంటే చెప్పండి బాడీలో చెమట బయట పోవాలి ఏసీ జిమ్ ఏసీ చెప్పండి బ్యూటీ పార్లర్ ఏసీ ఎల్కేజీ స్కూల్ రూమ్ ఏసీ ఇవాళ ఎలా స్టామినా వస్తుంది ఎల్కేజీ క్లాస్ రూమ్ చదువుకోవడానికి ఏసీలేంటి క్లాసులో ఏసీలేంటి ఏమవుతుంది దానివల్ల కార్పొరేట్ కల్చర్ వచ్చి నాశనం చేస్తాం చదువు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఎక్కడ ఏసీ పెడతారా గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ పెడతారు గవర్నమెంట్ హై స్కూల్లో ఏసీ పెడతారా ఏమైంది వీళ్ళు వచ్చి నాశనం చేసేస్తున్నారు అలా చేయకూడదు పర్యావరణం నాశనం చేస్తారు ప్రకృతిని నాశనం చేస్తారు
ఇన్ని గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాయా, మళ్ళీ ఎందుకు అవి చదువుతారా, చదివిన ఉపయోగపడతారా సమాజానికి? వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఫస్ట్. ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏసీలు ఉండకూడదు. సాఫ్ట్వేర్ అంటే సిస్టమ్ కోసం ఏసీ కావాలి లేదా అనుకోవచ్చు. స్కూల్స్లో ఏసీ ఏంటి? స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లో, ఎల్కేజీలో ఏసీ ఏంటి? దానివల్ల అవి ఏమవుతుంది, మనిషి సామర్థ్యం అనేది ఉండదు, స్టామినా ఉండదు, ఇమ్యూనిటీ పవర్ అనేది పోతూ ఉంటుంది, శారీరక శ్రమలు ఉండవు, శారీరక కదలికలన్నీ ఉండాలి. ఆ జీవన పూర్వం రోజుల్లో జీవన విధానాలన్నీ కనుమరుగైపోతున్నాయి. మనిషి అనేవాడే కనుమరుగైపోతున్నాడు, మానవత్వాలే కనుమరుగైపోతున్నాయి. చెప్పండి ఒక పాట, ఇక సత్యం అన్నదే కరువు అవుతుంది అంటాడు ఒక పాటలో కవి రాస్తాడు. ఇక సత్యం అనేది కరువు అయిపోతుంది అంటే అది నిజం చెప్పేవాళ్ళు ఉండరు, సత్యం పలికేవాళ్ళు ఉండరు. ఎందుకంటే కమర్షియల్, ప్రతిదానికి ప్రయోజనం, ఏదో చెప్పేసి ప్రయోజనం పొందాలి. అది తాత్కాలికమే, ఫర్ ఎవర్ కాదు. సత్యమే పలకవరణం, సత్యమేవే జయితే ధర్మం ఎప్పటికైనా జయిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత. పూర్వ రోజుల్లో ఏది ఒక న్యాయం, ఒక విలేజ్లో ఒక అతను పెద్ద మనిషి, అతను చెప్తే వినాలి. కోర్టుకు వెళ్ళేవాళ్ళు కాదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఈరోజు ఆ సంఖ్య పెరిగిపోతుంది. విడాకుల సంఖ్య, కోర్టుల విడాకుల సంఖ్య పెరిగిపోతుంది, క్రిమినల్ కేసులు పెరిగిపోతున్నాయి. అన్నదమ్ముల పైన గొడవలు, ఆస్తి తగ ఒక గజం కోసం, ఒక అంగుళం కోసం మనశ్శాంతి ఉండదు. ఆ లాయర్లకి అంతా డబ్బు పెట్టేసి వాళ్ళు ఫ్రీగా వాదించారు కదా, డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఎవరిపైన? నీ తమ్ముడి పైన, నీ అన్న పైన, మీ నాన్న పైన, మీ చెల్లి పైన, మీ సొంత బాబాయ్ పైన, మీ సొంత పెదనాన్న పైన. ఇవన్నీ పెరిగిపోతున్నాయి. ఆ పేదంగా తీసుకో, మీ తర్వాతే. లేదు నువ్వు తీసుకో బాబు, నువ్వు తీసుకో బాబాయ్, నువ్వు తీసుకో నాన్న, నువ్వు తీసుకో పెదనాన్న, నువ్వు తీసుకో అన్నయ్య. ఎందుకు అవి లేవు? నాకు ఏమైనా సరే హత్యలకు దేనికైనా తెగబడడం, దోపిడీలకు తెగబడడం, అరాచాలకు తెగబడడం, అలా కాదు కదా. చెప్పండి ఈరోజు అన్నీ ఫ్యాషన్ అయిపోయింది. సిగరెట్ తాగడం, మద్యం తాగడం, లేడీసు అందరూ క్లబ్ కల్చర్లు, వీకెండ్స్ అంట పబ్బులు పెట్టడం అంట, అది అసలు ప్రొఫెషన్. అది అలా చేయొచ్చు. అది వీకెండ్స్ ఏంటి? స్ట్రెయిన్ రిలీఫ్ అంటే ఏంటి? స్ట్రెయిన్ రిలీఫ్ అయితే వెళ్ళి మదర్ ఫాదర్ని కలు, బ్రదర్స్ని కలు, ఫ్రెండ్స్ని కలు, అంతేగాని పబ్బులకి వెళ్ళి తాగి ఎగరడమా? ఎగరడమా? అంటే లేడీస్ జెంట్స్ చట్టపట్టాలు వేసుకుని పనిచేసే వాళ్ళతో ఎగరడమా? ఎవరు నేర్పారు అది? ఎవరు నేర్పారు అది? ఎవరి కల్చర్? అది మన కల్చర్ కాదే. అది మన కల్చర్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు అప్యాయంగా చేసుకొని హిందూలాగా చేసుకుని వాళ్ళు ఆనందపడతానంటే మనం దీన్ని వదిలేసి ఏదో కల్చర్ తీసుకుంటే ఎట్లా? చెప్పండి, దేశ భాషలను తెలుగు లేస్తాని మన స్వచ్ఛమైన తెలుగు భాషను వాడకుండా దాన్ని పక్కన పెట్టి ఏవో చేసేసి కష్టం. అది ఆప్యాయతలు దీన్ని ఉండి అది ఇది వదిలేసి అది కాదు కదా. చెప్పండి ఎథిక్స్ ఉండి అవన్నీ ఉండి సంపాదించు, అవన్నీ వదిలేసి సంపాదించకూడదు. కాబట్టి నీ మదర్ టంగ్ ఉండి తర్వాత ఏ లాంగ్వేజ్ అయినా వాడాలి. నీ మదర్ టంగ్ వదిలేసి కాదు, ఎథిక్స్ వదిలేసి సంపాదించకూడదు. ఏ మదర్ టంగ్? ఆ మదర్ టంగ్ కంపల్సరీగా దాన్ని కొనసాగి, దాన్ని అంతరించిపోకూడదు, కళలు అంతరించిపోకూడదు. చెప్పండి ఇప్పుడు అడవులకి జింకలు వేటాడుతున్న క్రైమ్ ఎందుకు? అవి అంతరించిపోకూడదు, ఉండాలంటున్నారు. అసలు చాలామందికి రైస్ ఎలా పండుతుందో తెలియదు, చెప్పరు, కొద్ది రోజులకి మర్చిపోతారు. అది ఎట్లా వస్తుంది? పొలాల్లో చూపించాలి. చెప్పండి, తర్వాత సినిమాలో చూపిస్తారు. నిజ జీవితంలో చూపించండి, నిజ జీవితంలో చూపించండి. అసలు రైతు ఎంత కష్టపడతాడో చూపించండి. రైతు ఇంతకుముందు ఓన్లీ వ్యవసాయంతో హ్యాపీగా సంతోషంగా బతికాడు, అలాంటి రైతు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు పోగొట్టుకునే స్టేజ్కి వచ్చేసాడు. ఎందుకంటే మార్కెటింగ్ తెలియక తన పండించిన పంటని అమ్ముకోవడం తెలియక దాన్ని సమాజంలో ఆదరణ కరువు అయిపోయి, ఆదరణ కరిగిపోయి అణగదొక్కేస్తున్నారు రైతుని. డైలాగ్ల వరకే పరిమితం చేస్తున్నారు. రైతు అనేవాళ్ళు బాగుండాలి, ఆదరించాలి, దాన్ని కమర్షియల్గా చూడకూడదు. అసెంబ్లీలో చిరంజీవి ఒకరోజు స్పీచ్ ఇచ్చాడు, ఎంత అద్భుతంగా ఇచ్చాడు. అధ్యక్ష రైతు అనే అతను ఆరు పండిస్తాడు, ఆ పంట కోసము జీవోలు అవన్నీ చూడకండి, దీనికోసం అవసరమైతే అన్నీ పక్కన పెట్టండి, రైతును బ్రతికిద్దాము, దీనికి ఏలా ఏం వద్దు, క్వింటాల్కి అవసరమైతే ఓ 200 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దాము, నష్టపోయేదే ఉండదు, మిగిలినవన్నీ ఆపేద్దాము, మిగిలిన ప్రయోజనం. ఇది చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ప్రయారిటీ, రైతే రాజు అంటారు.
పేపర్లోనో ఎక్కడో వినడం తప్పితే అని ఆ ప్రసంగం అసెంబ్లీలో చిరంజీవి అంత అద్భుతంగా చేశాడు. అలాగే సినిమా ఖైదీ 150 సినిమా తీసి రైతుల గురించి ఫోకస్ చేశారు. ఒక సెలబ్రిటీ చెప్తే అందరూ ఎక్కువ చేస్తారని అసెంబ్లీలో అంత విధంగా మాట్లాడాడు. ఈ చట్టాలను మార్చండి, రైతుకి ఎక్కువ ధర ఇద్దాం, ఏమవుతుంది రైతు బతికించుకున్న రైతుని. ఎందుకంటే వ్యవసాయం అనేది ఇంకా అందరూ వచ్చి తగ్గిపోతా ఉంది. ప్రతి ఒక్కరు సిటీకి వచ్చేసి బతకదామని చూస్తున్నారు, ప్రతి ఒక్కరు విదేశాలకు వెళ్ళి సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్ళిపోతారు, రియల్ ఎస్టేట్ చేసుకుందాము అంటే రైతు ఏమవుతారు? రైతు కొడుకు రైతు కాడు కదా, రైతు కొడుకు రైతు కాడు కదా. మిగిలిన ప్రొఫెషనల్ పవర్లో ఒక ప్రొఫెషనల్ అది సంక్రమిస్తున్నారు, అనుభవిస్తున్నారు. రైతు కొడుకు రైతు కాడు, చాలా ప్రొఫెషన్స్ అలా ఉన్నాయి చెప్పండి. కాబట్టి అలాగా పూర్వకాలం సంస్కృతులు, పూర్వకాలం పద్ధతులు, పూర్వకాలం వ్యవహారాలు, ఆచారాలు, అలవాట్లు, వాళ్ళ సమయ పాలన విధానం, ఉదయాన్నే లేచి రాత్రి సర్దుకొడి దాకా వెళ్ళి పొలంకి వెళ్ళిపోతే అలా వీళ్ళు చేసి కిలోమీటర్ నడవాలి పొలాలు, ఇంటి పక్కనే ఉండవు. వెళ్ళి అంత శారీ శ్రమ చేసి ఎండకి వాన తడిగి అట్లే సిరులు పండించేవాడు. భూమి అంత బాగుండేది భూమి. ఈరోజు సారం పోయింది, నేల సారం పోయింది. ఎరువులు వేసి 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 ఏవో వేసి కెమికల్స్ వేసి వేసి భూమి అంతా కెమికల్ అయిపోయింది. మనం వేర్ ఈటింగ్ కెమికల్స్. ఆ భూమి సారవంతంగా తయారు చేయాలి, భూమి సారవంతంగా ఒండ్రు మట్టి రావాలి. చెరువులు అంతరించిపోతున్నాయి, ఎద్దమైంది చెరు కాలువలు అంతరించిపోతున్నాయి చెప్పండి. అంతా ఎక్కడికెక్కడ జనాభా పెరిగిపోతున్నారు, కాలువలు చెరువులు ఎక్కడ నీళ్లు పోయేదానంతా ఇండ్లు కట్టేస్తున్నారు, అవి ఎక్కడెక్కడికి ఆగిపోతున్నాయి. ఎక్కడ పట్టిన సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు వేస్తున్నారు, భూగర్భ జలాలు అడుగుంటే పోతున్నాయి, ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. వర్షం పడిన వర్షము భూములు ఇంకట్లేదు, ఎక్కడో పోయి పైన అసలు భూములో. ఎందుకంటే చెప్పండి అన్ని సిమెంట్ రోడ్లు తార్ రోడ్లు ఇంకుడు గుంతలు తవ్వట్లేదు, ఇంకించలేదు భూమిలోకి. ఈ భూమిలోకి ఆ వాటర్ని ఇంకించాలి, ఇంకించట్లేదు. కాబట్టి జీవన విధానాన్ని మెరుగుపరచకపోతే ఎంతోమంది వాళ్ళ డాబా పైన వాళ్ళ మిద్ది పైన పడ్డ నీళ్ళని కిందనే అన్నీ అది అట్లే స్టోరేజ్ చేసి సంవత్సరాల తరబడి ఇంకొక వాటర్ హౌస్లో నీట్గా పడకుండా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. పేపర్లు వేస్తారు, ఎంతోమంది చూస్తున్నారు వాళ్ళ ఇంట్లోనే కూరగాయలు పండిస్తారు, మిద్ది పైన వచ్చి కుండీలు తెచ్చి పండిస్తున్నారు. చెప్పండి మనం ఏం చేయాలన్నా ఇంత చాలు, కారణం వెతుక్కుంటే కాటికెళ్ళిపోతాం. చెప్పండి అసలు ప్లేసే లేకున్నా వరండాల్లో చెప్పినా కదా కుండీలు వేల కట్టి ఆ కుండీల్లో మట్టి పెట్టి వేలాడదీసి దాంట్లో పండిస్తున్నారు. మిరపకాయలు ఆకుకూరలు అన్నీ పండిస్తున్నారు, ఎలాగైనా పండిస్తున్నారు. ప్లేస్ ఉంటే బయట ఇంకా బాగా పండిస్తున్నారు న్యాచురల్గా. చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తున్నాం, చాలామంది చూస్తున్నాం. మ్యారేజ్లకి అయ్యే ఖర్చు తగ్గించుకోవాలి, అప్పు చేయకుండా మ్యారేజ్ చేయాలి. చెప్పండి అవసరమైతే గవర్నమెంట్ చట్టం తీసుకురావాలి. ఎక్స్ట్రా ఎన్ని వేస్ట్ అయిపోతున్నాయి, బట్టలు వేస్ట్ అయిపోతున్నాయి, ఫుడ్ వేస్ట్ అయిపోతున్నాయి, డెకరేషన్ కానీ ఏముంది, పెళ్ళి అయిపోయినాక అప్పులు పాలైపోతున్నారు, బ్రతకలేకపోతున్నారు, అప్పులు తీర్చలేకపోతున్నారు, అప్పులు తీర్చలే తల్లిదండ్రులు అప్పులు, వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు కెరీర్ లేక అప్పులు పాలైపోతున్నారు. అన్నీ క్రెడిట్ కార్డులు, అన్నీ ఈఎంఐలు, అనవసరమైన కొనేయడం, వాషింగ్ మిషన్లు ఇవన్నీ, శారీరక శ్రమ లేదు, కరెంటు ఛార్జీలు, దాన్ని క్లీన్ చేసుకోవాలి పని మనుషులు, ఆఖరికి ఏం చేసి జాబులు పోతాయి, కంటిన్యూగా ఉండవు. వీళ్ళు స్కిల్స్ ఉండవు, డిసిప్లిన్స్ ఉండవు, అనారోగ్యాలు పాలైపోతారు. హాస్పిటల్కి వెళ్తే టెస్టులు డబ్బులంతా హాస్పిటల్ పెట్టుకుంటారు, పిల్లలు పుడతారు వాళ్ళకి రోగాలు. ఎప్పుడు చూడు హాస్పిటల్ హాస్పిటల్ హాస్పిటల్, ఎవరు చూడు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదు. హస్బెండ్కి హెల్త్ బాగోదు, వైఫ్కి హెల్త్ బాగోదు, పిల్లలకి హెల్త్ బాగోదు, ఏమవుతారు? డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఆఫీసులకు వెళ్ళలేరు, డ్యూటీలు కరెక్ట్గా చేయలేరు. ఎప్పుడు చూడు రోగాలు 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 రోగాలు. ఏం చెప్పి మ్యారేజ్ అయిందంటారు, మళ్ళీ హెల్త్ ప్రాబ్లం అంటారు, క్యారింగ్ అంటారు, హెల్త్ ప్రాబ్లం డెలివరీ హెల్త్ ప్రాబ్లం అంటారు, పాపకి హెల్త్ బాగాలేదు, బాబుకి హెల్త్ బాగాలేదు అంటారు, హస్బెండ్కి హెల్త్ బాగాలేదు, మా అత్తమ్మ హెల్త్ బాగాలేదు, మామయ్యకి హెల్త్ బాగాలేదు, అమ్మ హెల్త్ బాగాలేదు, ఫాదర్ ఇల్ హెల్త్, కాలేజీలో ఇవేమి రావు. పీరియడ్ అంటే ఇంపార్టెంట్, పరుగులు తీస్తారు, స్పెషల్ లెసన్స్ అంటే పరుగులు తీస్తారు. చదువు చదువు చదువు, నో హాలిడే, నో ఎనీ టైం వెళ్ళిపోతారు మార్కులకి. మనీ అనగానే అస్సలు లేదు, అన్ని ప్రాబ్లమే స్టార్టింగ్ డే వన్ నుంచి స్టార్ట్. దానివల్ల ఏమవుతారు వాళ్ళు? చెప్పండి కాలేజీలు ఫుల్గా ఎకరాలు ఎకరాలు సిటీ అవుట్స్కట్స్లో కొనేసి కోట్లు సిరులు కురిపిస్తున్నారు, చదువుకున్న స్టూడెంట్స్ రోడ్డు మీద తిరుగుతున్నారు, రూపాయి ఎర్న్ చేయట్లేదు,
హౌస్ వైఫ్ అంటున్నారు. చెప్ప ఎంతమంది విధానం, ఎంటెక్ ఎంఎంఎస్సి గోల్డ్ మెడలిస్ట్ కూడా హౌస్ వైఫ్ ఉన్నారు. ఎంత దారుణం అది, అంత చదివి అంత విద్యార్థులు కూడా ఖాళీగా ఉంటున్నారు, ఐడియల్గా ఉండిపోతున్నారు. వాళ్ళ అంత మేధావితనాన్ని జనాలకు పంచాలి కదా. ఒక చదువుకున్న విద్యార్థి టీచర్ అయ్యి జనాలకి విద్యనిస్తున్నాడు, గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఉపయోగపడుతున్నారు. వీళ్ళు నాలుగోళ్ళ మంది కూర్చొని పిల్లలకనేసి యంత్రంలాగా హౌస్ వైఫ్ అంటే ఏమవుతుంది? అలాంటప్పుడు అవన్నీ చదవడం ఎందుకు? ఏదో మినిమం బేసిక్ నాలెడ్జ్ కావాలని చదివితే ఓకే, చదివి ఉపయోగం ఏంటి చెప్పండి? సంతోషంగా ఉండలేరు, ఏదో కారణాలు చెప్తారు, హస్బెండ్ పంపలేదనో లేదంటే పిల్లలు కనీసం మేము చేయలేమనో. మిగిలిన వాళ్ళు ఆర్టీసీ కండక్టర్లు చూడండి, వాళ్ళు జాబ్ వదిలేస్తారా? 5 o'clock ఏఎంకి డ్యూటీలో ఉంటారు, వాళ్ళు పిల్లలు ఉన్నారు. కానీ పెట్రోల్ బంక్లో పనిచేస్తాను లేడీ, 6 a.m. కదా 5 a.m. వచ్చి పనిచేస్తాను, వాళ్ళు పిల్లలు మ్యారేజ్ అయ్యి చేస్తున్నారు. ఎంతోమంది మిలిటరీలో ఉండరు, పైలట్లుగా ఉండరు, ఆటోలు తోలుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు, సాఫ్ట్వేర్గా విదేశాలకు వెళ్తున్నారు, ఎంతోమంది కలెక్టర్గా ఉన్నారు. వాళ్ళ పిల్లలు ఎంత మధ్య పెద్ద పోస్టులు కార్పొరేట్లో ప్రైవేట్లో కూలి పనులు చేసుకుంటున్నారు. బిడ్డలు అట్లయితే పోయి ఆ పనిచేసే చోట ఉయ్యలు కట్టి ఆడబెట్టి పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకు దేర్ ఇజ్ ఎ విల్, దేర్ ఇజ్ ఏ వే. వాళ్ళకు అనిపించాలి, లేకపోతే మనం చెప్తే మార్పు రాదు. వాళ్ళు అనుకుని మార్పు వస్తే మన చెప్పి దాన్ని ఎడ్యుకేట్ అవుతారు. అలాగే ప్రతి పని, కూలి పని దగ్గర నుంచి, వ్యవసాయం పని దగ్గర నుంచి, ఆటో దోళ్ళ దగ్గర నుంచి, కూరగాయలు అమ్మడి దగ్గర నుంచి, అన్ని పనులు లేడీస్ చేస్తున్నారు, చేస్తున్నారు విధానాల్లో. ఈరోజు కొన్ని ఏరియాల్లో నార్మల్ డెలివరీ అండి. కొన్ని ప్లేసులకు వెళ్తే మీకు అరకు పాడేరు ట్రైబల్ ఏరియాలు అయితే వాళ్ళు ఈరోజు కూడా అదేమైనా చెప్ప కొండలెక్కేస్తున్నారు. 2-3 రోజులు డెలివరీ ఉండగా వాళ్ళకి అదే జీవనం, పోగు దిగాలు రావాలా. మన ఇంట్లో అన్నీ చేసి పెట్టేవాళ్ళు, మనలాగా ఎవరు ఉండరు అక్కడ, వాళ్ళకి వాళ్ళే. హస్బెండ్ జీవనాధారం కోసం వెళ్ళిపోతాడు, సాయంత్రం ఎప్పుడో వస్తాడు, నైట్ వస్తాడు, తప్పదు. వాళ్ళు అంతే, ఇంకా అంతే. అలాగే రన్ అయిపోతున్నాను, అలాగే వాళ్ళు రాక్ స్టార్స్ లాగా అయిపోతాను, వాళ్ళకి ఏం కావట్లేదు, అలవాటు చేసుకుంటున్నారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళరు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు శారీరక కదలకి లాంటి. వాళ్ళకి డెలివరీ నార్మల్ డెలివరీ కారణం ఏంటి చెప్పండి? వాళ్ళు ఎవరు ఇన్స్ట్రక్షన్స్ తినరు. మనం అనవసరం ఇన్స్ట్రక్షన్ వింటాం, డబ్బు పోగొట్టే ఇన్స్ట్రక్షన్, డబ్బు పొందే ఇన్స్ట్రక్షన్ ఒకటేనా చెప్పండి? కాలేజీలో ఏం చెప్పినా తినేస్తాం, హాస్పిటల్లో ఏం చెప్పినా వాళ్ళు చెప్పిన తినేస్తాం, సంపాదించబడిన కంపెనీలో ఒక్కటి కూడా వినం. ఆదాయం ఉండదు, వాళ్ళు డబ్బులు ముందు కట్టండి హాస్పిటల్లో వైద్యం చేయరు, కాలేజీలో ఫీజు కట్టండి ముందు స్టాండప్ అని లేపి బయట తోసేస్తారు. అంటే కారణం ఏంటి? డబ్బు పెట్టి ఏది కొనకు, అది వైద్యమైన విద్యమైన ఫ్రీగా ఉండాలి, నువ్వు చేసుకోవాలి. ఫ్రీగా ఉండాలంటే విద్య ఫ్రీగా ఉంది గవర్నమెంట్ స్కూల్లో, వైద్యం చెప్పలేను. అసలు వైద్యం అవసరం లేకుండా బతకచ్చు చెప్పండి? వైద్యం దోలికి వెళ్లకుండా మనం తినే ఆహారాన్ని, మన జీవన శైలిని మార్చుకోవడం, మన జీవన శైలిని మార్చుకొని తీరాలి. లేదు ఎలాగే ఉంటానంటే నువ్వేం చేయలేదు, ఎవరేం చేయలేరు. నేను ఇలాగే ఉంటానంటే ఎవరు ఏమీ చేయలేరు. దాన్ని మార్పుకోవాలి, మార్పుకు నువ్వు అనుగుణంగా మలగాలి. మార్పు అంటే ఏంటి? ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి, నేచర్ ఫుడ్కి ఉండాలి, వండిన ఆహారానికి ఒక్క పూట తప్పితే 2 పూట్ల దూరంగా ఉండాలి, ఫ్రూట్స్ తినాలి, వాటర్ ప్లెంటీ ఆఫ్ వాటర్ విధానంలో తాగాలి, ఒక 4-5 లీటర్స్ తాగాలి, ఆరోగ్యకరమైన ఆలోచన చేయాలి, జీవన వ్యవహార శైలిని మార్చుకోవాలి. చెప్పండి, నీ బాడీకి సూర్యరశ్మి బాగా తగలాలి, శారీరక శ్రమ బాగా చేయాలి, ఉత్సాహంగా ఉండాలి, ఎప్పుడు ఫ్రెండ్స్తో గడపాలి, ఎప్పుడు బంధువులతో గడపాలి, ఎప్పుడు ప్రకృతి పల్లెటూర్లు పత్తి పొలాల దగ్గర అట్లా వెళ్తూ వస్తూ ఉండాలి. వీటన్నిటికి కావాలంటే ఏం చేయాలి? నీ వ్యవహారాన్ని డబ్బులు మినిమంగా సంపాదించుకోవాలి, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, డబ్బు కోసం ఏదంటే చేసేయకూడదు, అతి వద్దు. ఒక పద్ధతిని నమ్ముకొని ఆ పద్ధతిలో రావాలంటే వదిలేయాలి. అర్థమైందా? మినిమంగా సంపాదించుకొని హ్యాపీగా, రకరకాల మార్గాలు ఉన్నాయి మొబైల్ ద్వారా, యాప్లో చేసాయి. ఎవరిపైన ఆధారపడినక్కల, ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని డబ్బు సంపాదించుకోవచ్చు. అసలు మనుషులతోనే సంబంధం లేకుండా డబ్బు సంపాదించుకోవచ్చు, మనుషులతోనే సంబంధం, మొబైల్ చేతిలో ఉంటే చాలు, స్టాక్ మార్కెట్ చేసుకోవచ్చు, నీ చేతుల్లో పని సెంట్రల్ గవర్నమెంట్, ఇంకా రకరకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, వాటి ద్వారా సంపాదించుకోవచ్చు. నువ్వు అనుకున్నట్టు ఎవరి మాట నువ్వు వినవసరం లేదు, పద్ధతుల్లో
చేసుకోవచ్చు. ఎవరు కూర్చుంటే సిట్ స్టాండ్ అనే వాళ్ళకి అవసరం లేదు. ఏదైనా పెట్టాలంటే అనుమతులు పర్మిషన్లు తీసుకొని వచ్చేకాడికి జీవితం ఎగిరిపోతుంది. ఏమీ చేయలేము, డబ్బులన్నీ పోతాయి, నీ చేతులు పని ఉండదు. అంత కాలయాపనలు, అన్ని రకాల రూల్స్ రెగ్యులేషన్స్, అన్ని రకాల ట్యాక్సులు కట్టాలి. ఇవన్నీ చేసుకుంటే గ్యారే వచ్చిన వాళ్ళు పని చేయడు, మనుషులతో భరించాలి, వచ్చిన వాళ్ళు పని చేయరు, ప్రతి ఒక్కరు బెదిరించేస్తారు. అన్ని దందాలు, ఏమేమో చందాలు ఇవ్వాలి, ఏమేమో ట్యాక్స్ కట్టాలి, ఇవన్నీ చేసుకునే వచ్చేలా కాదు. వీటన్నిటి దూరంగా చేసే మార్గాలు వచ్చేసాయి. మార్గాలు, 1 లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టుకున్న స్టాక్ మనీ కూడా సరదాగా హౌస్ వైఫ్ ఇంట్లో సంపాదించుకోవచ్చు. దాని రోజు సంవత్సరాలు గడిచే కొద్దీ లక్షలు సంపాదించుకోవచ్చు ఆ మనీతోనే. అన్ని రకాల అవకాశాలు, మార్గాలు ఉన్నాయి. వాటన్నిటిని మా వీడియో ద్వారా వివరిస్తూ ఉంటాం మీకు. నిన్ను ఏ బాధ, నిన్ను ఏవి కూడా నువ్వు అనుకున్నట్టు చేసుకునేటట్టుగా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. రూల్స్కి వ్యతిరేక, రూల్స్కి అనుకూలంగానే, ఏ రూల్ని అతిక్రమించలేదు మనం, అతిక్రమించకూడదు. కాకపోతే ఏది బెస్ట్ దాన్ని తీసుకోవాలి. కాలయాపన పడుతూ రోజుల తరబడి, సంవత్సర తరబడి తిరుగుతూ మనం ఏ పని చేయకుండా రూల్స్ మనకు వద్దు, వద్దు మనకు. అవి మనం ఎవరు వెళ్ళలేదు అనుకో, ఆ రూలే, ఆ రూల్ వీగిపోతాయి. జనామోద్యమ రూల్ కావాలి. జనాలకి సంతోషకరంగా బాధ పెట్టే రూల్స్ కాదు, జనాలని బాధ పెట్టే పద్ధతులు వద్దు. అవి ఉండవు కూడా. అవి ఎక్కువ రోజులు, అవి ఒక్క రోజులు అమరజీవిగా ఉండాలి. మనం చేసే పని పద్ధతులు, మంచి పద్ధతులు, సక్సెస్ఫుల్ ఫార్ములాస్, ఎక్కువ మంది ఇష్టపడాలి, ఎక్కువ మంది సంతోషంగా ఉండే పద్ధతులు, బాధ పెట్టే పద్ధతులు ఎక్కువ రోజులు ఉండవు. మహామహా కంపెనీలు కనుమరుగైపోయినాయి. ఎందుకని, ఎందుకని జనామోదం పొందలేదు. జనాలకి సౌకర్యంగా వంతంగా ఉండాలి. రామరాజ్యం అని ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నాం, రాముడు అలా పరిపాలించడని. అతను ఎన్ని బాధలు పడ్డా జనాలని సంతోషంగా ఉండాలని చేసి వాళ్ళందరికీ బాధలన్నీ స్థాయి మరిచి, అతని స్థాయిని కూడా మరిచి ప్రతి ఒక్కరిని అతను నేను రాజుని అని చెప్పి కొరడా జలిపించలేదు కదా. అందుకే ఈరోజు కూడా, ఈరోజు కూడా రామరాజ్యం ఎన్నేళ్ళైందో, రామరాజ్యం ఎందుకంటున్నారు, రామరాజ్యం కావాలని ఆ డైలాగ్ ఈరోజు కూడా ఉపయోగిస్తానంటే ఏమని చెప్పండి. వాళ్ళందరూ చనిపోయినా సరే ఆ పద్ధతులు చనిపోలేదు, వాళ్ళు పరిపాలించిన వాళ్ళ మంచితనం చనిపోలేదు, వాళ్ళ పని చనిపోలేదు, బ్రతుకుంది. కాబట్టి పని పని బ్రతకాలి. మనం చేసిన పని చచ్చిపోకూడదు, మనం చేసిన పని బ్రతకాలి. మనం నాటిన చెట్టు బ్రతకాలి, చచ్చిపోకూడదు. మనం చచ్చిపోయినా మనం నాటిన చెట్టు ఫలాలను ఇస్తూనే ఉండాలి. మళ్ళీ ఆ విత్తనాలు, అవి తీయం వరకు అట్లా ఇప్పుడు కాదు ఆ పేరు ముని మనవాళ్ళ మనవాళ్ళంటే ఆ చెట్లు కూడా అట్లాగే ముని మనవాళ్ళ లాగినట్టుగా ఆ చెట్లు కూడా అలాగే కంటిన్యూ అవ్వాలి. విత్తనాలు కావాలి కదా. వేరుశెనక్కలు తని తినేస్తే వేరుశెనక్కల బొమ్మ చూపించాలి. వేరుశెనక్కలు వేసి మళ్ళీ చెట్లు పండుతాయి, మళ్ళీ విత్తనాలు తీస్తూ ఉంటారు. ఒక 10 బస్తాలు పండితే 2 బస్తాల విత్తనాలు తీసి 8 బస్తాలని అమ్ముతారు, తింటారు, కొంటారు. 10 అమ్మేస్తే ఇంకా వేరుశెనక విత్తనాలు ఉన్నాయి. అలాగే 10 ఏదైనా సరే విత్తనాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, మన పేరు కంటిన్యూ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ చెట్టు ఫలాలని ఇవ్వాలి, నీడని ఇవ్వాలి, అన్ని ఆరోగ్యం, ఆక్సిజన్ ఇవ్వాలి. ఎన్ని రకాలు ఇస్తున్నారు చెట్టు. సాక్రిఫైస్, సెల్ఫిష్ కాదు మనిషి, సెల్ఫిష్. చెట్టు ఫలాలను ఇస్తుంది, దానికి ఏం ఉపయోగం ఉండదు. చెట్టుకి నీడని ఇస్తుంది చెప్పండి, మన కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని మనకు ఆక్సిజన్ ఇస్తుంది ఒక చెట్టు. చెట్టు చెట్లు నాటాలి, చెట్లు పెంచమంటారు, చెట్లు పెంచమంటారు. కాబట్టి కుక్కను పెంచుకుంటే విశ్వాసంగా ఉంటుంది, ఇంకోటి దగ్గరికి వెళ్ళదు, అట్రాక్ట్ కాదు. ఆ డబ్బు ఉందని వాళ్ళ పైకి పైకి వెళ్ళిపోదు. కూలు పడినా సరే నువ్వు ఎదురే ఉంటుంది, వాడు ప్రపంచ కుబేరుడైనా ఆ దగ్గరికి వెళ్ళదు. వాటిని చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక చెట్టును చూసి మనం ఏం నేర్చుకోవాలి? ఒక కుక్కను చూసి మనం ఏం నేర్చుకోవాలి? తేనె పట్టు, తేనెటీగలు తేనె పెడతాయి, అవి తాగవు, మనిషి తాగుతాడు. అవన్నీ తేనె పెడతా ఉంటాయి, మనం ఏమి నేర్చుకోవాలి? వాటికి ఉపయోగం లేదు. వాటి ద్వారా ఎంతోమందికి ఉపయోగం, చెట్టుకు దాని చెట్టుకు చెట్టుకు ఉపయోగం, చెట్టుకు ఎంతోమంది కుక్కొక్క విశ్వాసం. ఆ మనిషి చనిపోయిన అక్కడనే ఏడుస్తూ అక్కడనే పడి కొట్టుకుంటుంది, ఎక్కడ పోయినా అతని దగ్గరికి వచ్చి తోకాడేస్తుంది. విశ్వాసం, నమ్మకం, ప్రాణం పనంగా పెట్టేస్తుంది ఆ మనిషి కోసం. అది ఒక దొంగ వచ్చినా ఇంకోటి వచ్చినా పీకేస్తుంది మనిషి. మనిషి మరి కుక్కకి మాట్లాడడం తెలియదు. రోగం వచ్చినా దాన్ని ఎలా భరించాల్సిందే. డెలివరీ వచ్చినా అది మళ్ళాగా హాస్పిటల్కి సిజేరియన్ ఆపరేషన్ చేయరు, తిరుగుతూ ఉంటుంది శ్రమ, కరువు తిరుగుతూనే ఉంటుంది. అలా మనిషి
వాటిని చూసన్న మనిషి నేర్చుకోవడం. పక్షులు ఆహారం ఉదయాన్నే లేచి తింటాయి, సాయంత్రం గూట్లో పడి పడుకుంటాయి, శ్రమ చేస్తూనే ఉంటాయి. వాటి నోహట్టుగా ఆహారం ఎవరు అందేవరు, దాన్ని పుట్టిన బిడ్డ కూడా సరే ఆహారాన్ని సంపాదించుకోవాల్సింది. మనిషి నోటికి అందిస్తూ ఉంటాడు అంటే పాడు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించినట్టు ఉదయాలు మనిషి, మరి అవి ఎలా చేస్తున్నాయి జంతువులు పక్షులు? శారీరక శ్రమ చేసి అన్నీ నేర్పించి చిన్నగా వదిలేస్తున్నాయి. కోడి పిల్లల్ని పెడుతుంది, నోటితో కొస్తూ కొన్ని రోజులు అందిస్తుంది, మళ్ళీ అదే పని పరిగెత్తుకుంటూ పని చేస్తుంది, అవి రెక్కలో చెగురుతూ ఉంటాయి. అలాగా మనిషి కూడా ప్రతి ఒక్కరు కూడా చదవడుకుంటూనే డబ్బు సంపాదించాలి, వాళ్ళ ఫీజులు వాళ్ళకి కట్టుకోవాలి. అసలు గవర్నమెంట్లో ఫీజులు లేవు, బుక్స్ ఇస్తారు, భోజనం పెడతారు, బట్టలు ఇస్తారు. అక్కడ ఇంకా పేదవాళ్ళు కూడా వెళ్ళట్లేదు, ఆటో వాళ్ళ పిల్లలు కూడా వెళ్ళట్లేదు. రండి సర్వే చేద్దాం. కారణం ఏంటి? క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. వీళ్ళు క్వాలిటీగా పని మాత్రం చేయకూడదు, ఎడ్యుకేషన్ క్వాలిటీ కావాలా? నువ్వు పని మాత్రం క్వాలిటీ లేకుండా చేయాలా? కొనుక్కుంటావా ఎడ్యుకేషన్ని? అన్నీ కొనుక్కుంటావు, కూర్చుంటావా? నువ్వు కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది? వాళ్ళు ఏం అమ్మేవాడు ఏం చేస్తాడు చెప్పండి? బెనిఫిట్ కోసం ఏమేమో చేసేస్తుంటాడు. నువ్వు కొనుక్కునే కొద్దీ వాళ్ళు అవన్నీ అవసరం, డిమాండ్స్ అప్పలే. ఫ్రీగా వచ్చేట్టు చూసుకో. ఎడ్యుకేషన్ వైద్యం ఇంకేం వద్దు, మిగిలన్నీ వద్దు. అసలు ఎడ్యుకేషన్ని డబ్బులు పెట్టి కొనుక్కోకూడదు, జీవన విధానాన్ని పాటి పిల్లలతో సహా సరే డిల్లు, ఎక్సైజులు, ఆటలు, పాటలు, అన్ని రకాల సాంస్కృతిక నాటకాలు, అవి ఏమి ఏదో లాస్ట్ యానివర్సరీ రోజు రెండు రోజులు కాదు. ఎన్సీసీ ఉండేది, ఇప్పుడు ఎన్సీసీ లేదు. కార్పొరేట్లు ఎన్సీసీ తీసి పారేస్తారు. ఎంత హ్యాపీ ఉంది చిరంజీవి ఎన్సీసీలో నేషనల్ లెవెల్ వెళ్ళి ఇందిరాగాంధీ ఇప్పుడు ఢిల్లీలో కూడా వెళ్ళేది, ఆ స్థాయికి వెళ్ళాడు చిరంజీవి ఎన్సీసీలో అట్లా. కాబట్టి పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్టు అవన్నీ చేసిన వ్యక్తి, నాటకాలు రంగాలు అన్నిట్లో యాక్ట్ చేసి ప్రైజులు కొట్టాడు. అలాగా అంతేకాని ఓన్లీ చదివేవి మిగతాన్ని పోతే ఏమవుతుంది? సంస్కారం ఉండాలి. చదువుకు 50 మార్కులు, సంస్కారానికి 50 మార్కులు. సంస్కారంలో అసలు జీరోలు మైనస్లు 2 మార్కులు కూడా రావు, 5 మార్కులు వస్తే గొప్ప. అది నేర్చుకుంటేనే మన విజ్ఞత. 4 గోల్డ్ మధ్య చదువు కాదు, సమాజంలో చదువు చదవాలి, చేతి పని కావాలి, ప్రాక్టికల్గా పని కావాలి. ఏదైనా సరే అర్థమైంది, రిపేర్ వస్తే ఇంకో చదువురాని వ్యక్తులే చేస్తున్నారు ప్రాక్టికల్ పనులన్నీ. ఒక బండి రిపేర్ వచ్చినా, మొబైల్ రిపేర్ వచ్చినా, కంప్యూటర్ రిపేర్ వచ్చినా, అవి అన్ని రిపేర్ చేసేది ఎవరు? చదువురాని వ్యక్తులు. చదువుకున్న వ్యక్తి వెళ్ళి చదువురాని వ్యక్తి చెప్పింది నాది, సరే ఈ బండి ఇది మార్చి ఎంత అవుతుంది సార్ అంటాడు. నువ్వు ఏమి కాదనలేవు, ఇంజనీర్ ఓకే అనాల్సిందే, నువ్వు చేసుకోలేవు, తెలియదు. ఇంకంతా బండి బొమ్మ చదివావు. వాడు బండిని స్పానర్ ఇప్పడం, బండిని చదివాడు, ఇప్పడం ఏది ఇప్పుతున్నాడు, ఇది లోపల ఏమి ఏం వేస్తానో చేస్తూ ఉంటాడు. అలాగే మొబైల్ చెప్పండి, ఇది మదర్ బోర్డు పోయిందంటే పోయింది, ఏం చేయలేదు. చెప్పండి ఒక మొబైల్ పోతే, ఆండ్రాయిడ్ ఫోన్ పడిపోతే, ఏమైనా పగిలిపోతే, వాటర్ పోతే 15,000 నుంచి 20,000, 25,000 వెంటనే ఇంకోటి రీప్లేస్ అయిపోతుంది, ఇక తట్టుకోలేదు అంతా. చెప్పండి ఇన్కమ్, ఒక జాబ్ పోతే వెంటనే ఇంకోటి జాబ్ వెంటనే జాయిన్ అయ్యేది లేదు, తాపిక తిరుగుతా కూర్చుంది, ఖాళీగా ఉంటే ఎట్లా? చదువుతూనే సంపాదించాలంటే చదివేసి ఇంట్లో కూర్చోవడం ఏంటి? సమాజంకి ఏం మెసేజ్ వెళ్తుంది? ఎక్స్ట్రాడినరీ కోర్సులు చేసి, ప్రొఫెషనల్ కోర్సులు చేసి ఇంట్లో కూర్చోవడం ఏంటి? ప్రొఫెషనల్ కోర్సులు చేసి కూడా ఇంట్లో కూర్చోకూడదు. ప్రొఫెషనల్ కోర్సులు చేసిన ఇంకా ప్రొఫెషనలిజంగా బాగా సంపాదించి సమాజానికి చూడు అలాగా మనం చేయాలనిపించాలని ఇప్పుడు కాలేజీలన్నీ మూసేస్తున్నారు. ఎన్నో ఇంజనీరింగ్ కాలేజ్ మూసేసారు. ఒకప్పుడు ఎంసీఏ డిమాండ్ ఉంది, ఇప్పుడు ఎంసీఏ కోర్సు చేసిన లేదు. 5వ క్లాసులో కూడా బిల్లు కొట్టి ఎంటర్ కొట్టేస్తున్నారు, ఇంకా అవసరం లేదు. ఎంసీఏ వాళ్ళకి అంత డబ్బు ఇవ్వాలి, వీళ్ళనుకో అన్ని పనులు చేస్తారు, కూరగాయలు మోస్తారు, హౌస్ కీపింగ్ అని చెప్పి మొత్తం క్లీన్ చేస్తారు, బిల్లు ఇస్తారు, అన్ని ఎతపిస్తారు, కస్టమర్ కార్లు పెడతా పెట్టేస్తారు. ఎంసీఏ చదివిన చేయరు కదా, ఆల్రౌండర్స్ కావాలి ఈరోజు. అది జస్ట్ చదువు రాని వాళ్ళకి ఈ బటన్ నొక్క బటన్ నొక్క మొబైల్ అట్లా ఆపరేట్ చేస్తాం, ఈజీగా మొబైల్ ఆపరేట్ చేస్తుంటే కంప్యూటర్ ఆపరేట్ చేసినట్టే, ఒక ఆండ్రాయిడ్ ఫోన్ని ఆపరేట్ చేస్తానంటే కంప్యూటర్ చేతిలో ఉన్నట్టే, నెట్ కనెక్షన్ ఉంటే ప్రపంచం నీ చేతిలో ఉన్నట్టే. గూగుల్ పే, ఫోన్పే, యాప్లు అన్నీ మొబైల్లో చేస్తాయి. బ్యాంక్కి వెళ్ళిన అవసరం లేదు, చెప్పండి ఫోటో స్టూడియోకి వెళ్ళిన అవసరం లేదు. ఒకప్పుడు ఫోటో తీసుకోవాలంటే ఫోటో స్టూడియోకి వెళ్ళి ఒక అర్థమైన ఫిల్ము కొనుక్కొని కెమెరాలో పెట్టుకొని అవి చేసిస్తే మళ్ళీ ఎప్పుడో కడిగిస్తాడో కాపీ ఇచ్చేవాడు.
ఈరోజు మనమే చేతుల్లో ఒక ఈరోజు ఎన్నిసార్లు సెల్ఫీలని వీడియోలని అన్నీ మెయిల్ అని అన్నీ మన వీడియో కాల్ అని అమెరికాలో కూడా ఒక నెట్ కనెక్షన్ ఉంటే చాలు 149 రూపీస్ జియో మినిమం నీవన్నీ చేసేసుకోవచ్చు అంత చీప్ అయిపోయింది టెక్నాలజీ డిజిటల్ మయం అయిపోయింది అప్పుడు ఎక్స్పెన్సివ్ ఈరోజు చీప్ కాస్ట్ నథింగ్ ఇన్లైన్ లెటర్ కొనేవాళ్ళు ఇన్లైన్ లెటర్ కొనే రిజిస్టర్ పోస్టులు రాసి టెలిగ్రామ్లు ఇచ్చేవాళ్ళు ఎదురు చూసేవాళ్ళు పోస్ట్ మ్యాన్ ఇస్తే ల్యాంగ్ లేక కాబట్టి టెలిగ్రామ్ రిజిస్టర్ పోస్టులు ఇస్తారు మిగిలిన అనుకో వాడు ఎప్పుడు తెచ్చే ఉదయం పంపిస్తారు వాడు చదివి మనకి ఇస్తారు లేదా పారేస్తారు మన సీక్రెట్ తెలిసిపోతాయి చెప్పండి నాకు ఊహ తెలిసినప్పుడు కార్డు 15 పైసలు ఇన్లైన్ లెటర్ 25 పైసలు ఎన్వలప్ కవర్ 35 పైసలు జాబ్కి అప్లై చేయాలంటే కవర్లు పెట్టి స్టాంపులు పెట్టి వేసేవాళ్ళు అక్నాలజ్మెంట్ పెట్టేవాళ్ళు రిజిస్టర్ పోస్ట్ పెట్టేవాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చేవాళ్ళు స్టార్ట్ ఇమ్మీడియట్లీ ఆ టెలిగ్రామ్ అంటేనే భయపడిపోయేవాళ్ళు అవన్నీ అంతరించి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు లేదు అన్ఎంప్లాయ్మెంట్ పోస్ట్ ఆఫీస్ మస్ట్ పోస్ట్ మ్యాన్ కాల్ చదివినప్పుడు ఎంఓ వచ్చిందా 100 రూపీస్ పంపాలంటే 5 రూపీస్ ఛార్జ్ చేసేవాళ్ళు ఆ పోస్ట్ మ్యాన్ ఒక 5 రూపీస్ ఇవ్వాలి 90 వచ్చేది ఆ రోజుల్లో 10% వెళ్ళిపోయేది పోస్ట్ మ్యాన్ కలపడంతా ఎంఓ వచ్చిందా వచ్చిందా బాబు రాలేదు నేను చెప్తాను నా ప్రాణం తీకనేవాడు ఇంట్లో వాళ్ళు పంపలేకపోయేవాళ్ళు వ్యవసాయం ఇంకేం సంపాదించడానికి లేదు వ్యవసాయం కూలి పని కూడా ఇప్పుడు ఇలా ఇప్పుడు లేవు చెప్పండి మా పొలంకి మీరు రోజులు రాని మీ పొలంకి మేము వస్తామని చెప్పారు డబ్బులు ట్యాంక్షన్ కూడా జరిగేటే కాదు డబ్బులు ఉండేవి కావు ఇప్పుడు లాగా ఇన్ని సౌకర్యవంత కూరలన్నీ ఉండేవి కావు ఏదో పచ్చడి ఏదో కారం వేసుకుని తినేసేవాళ్ళు సంగటి అవన్నీ బాగున్నారు కదా ఆ రోజు ఆరోగ్యమే అనారోగ్యం అనే పనే లేదు ఆ రోజుల్లో అన్నిటికీ ఆకుపసరు ఏదో వంటింట్లో వైద్యం అంతే స్కానింగ్లు ఎక్స్రేలు స్టేటస్ సింబల్ లాగా ప్రతి ఒక్కటి చేతిలో పెట్టుకుని తిరుగుతూ అన్నీ ఎందుకని చెప్పండి కాబట్టి మన జీవన విధానానికి మొత్తం గాడి తెప్పేసింది జీవన విధానం మొత్తం గాడి తెప్పేసింది ఎవరికి కరోనా భయపడి టీవీల్లో వాట్సాప్లో మొబైల్లో బ్యాడ్ న్యూస్లు పంపకూడదు గుడ్ న్యూస్ పంపాలి భయపెట్టే న్యూస్లు పంపకూడదు ఆడ ఎన్ని కేసులు ఎన్ని ఎప్పుడో సంవత్సరాలు 3 ఆ కేసులంతా టోటల్ వేసి చెప్పడం ఏంటి భయపెట్టాలి అది తీసేయవని వెళ్ళిపోయారు క్లియర్ అయిపోయింది ఎంతమంది అవి చెప్పు ఇప్పుడు వచ్చింది చెప్పు అంత టోటల్ వేసి చెప్పమంది నీకు అకౌంటబిలిటీ లాగా భయపెట్టమన్నారు జనాల్ని చెప్పండి ఎందుకది దీనికి వెనకాల కారణం ఎవరు సంపాదించుకోవాలనే ఉద్దేశంలో చేసే పనులు ఇవన్నీ ఇంట కూర్చున్న పని ఏమవుతో అసలు న్యూస్ వినకూడదు మర్చిపోవాలా పేపర్ చదవకూడదు మర్చిపోవాలా మనకు అభివృద్ధి గురించి పనులు చేసుకుంటే ఆ గురించి అసలు మన ధైర్యం వస్తుంది అప్పుడు మనకేం చేయదు మనం వాటి వైపు చూస్తా కూర్చోడానికి అధైర్యపడిపోతావు అధైర్యమే నీ జబ్బు అధైర్యమే నీ కరోనా ప్రాణం ఎగిరిపోతుంది అదే సామెత చెప్పినట్టు పూర్తిగా దాన్ని చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు మీరు నేను చంపింది 500 మందిని భయానికి మిగిలిన అందరూ చచ్చిపోయారు మొత్తం 5000 సంఖ్య 5000 మంది నేను చంపలేదన్నాను ఒక యుద్ధం చేసిన వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తే నేను చంపింది 500 మందినే భయానికి 4500 మంది చనిపోయారు 5000 మంది చంపిన నేను చెప్పనంట నేను చంపలేదు నేను చంపిన 500 మందిని అని అంట ఒక యుద్ధంలో ఒక అంటే భయానికి చనిపోతున్నారు ఎక్కువ మంది ఏంటి భయానికి భయము భయమే నీ శత్రువు ధైర్యంగా ఉండాలి ధైర్యలక్ష్మి అన్ని లక్ష్మీలు ఇద్దరికి వస్తాయి ధైర్య సాహసే లక్ష్మి ధైర్యవంతులకు సాహసవంతుల దగ్గర లక్ష్మీదే ఉంటుంది పిరికి వాళ్ళ దగ్గర ఉండదు పిరికి వాణి మదిని బింక మీనాలురా అన్నారు పిరికి పందల మాట వినకూడదు ధైర్యవంతుల దగ్గర ఉండాలి యుద్ధానికి సిక్కులను పంపిస్తారు పంజాబ్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ధైర్యవంతులు వాళ్ళు వెనక్కడ వేయరు చెప్పండి ఇవన్నీ సింప్టమ్స్ చూడండి పంజాబ్లో ఉన్నంతమంది మిలిటరీ వాళ్ళు ఎక్కడ ఏ స్టేట్లో లేరు ధైర్యము వాళ్ళందరూ మిలిటరీలో ఉంటారు వాళ్ళ దేశం అంటే ఇష్టం దేశ ప్రేమిస్తారు వాళ్ళు వాళ్ళు ఓన్లీ కేవలం మనీ కోసమని కాదు అట్లా ఉంటారు వాళ్ళు ధైర్యం సాహసం సాహసం చేరే డింబక అంటారు వాళ్ళు ఎంత ఫేమస్ అయిపోయింది అలాగా రాజకుమారి దొరుకుతున్నాను ఇంట్లో కూర్చుంటే దొరకదు కదా ప్రయత్నం వదిలిపెట్టకూడదు ఎవరు ఎన్ని కామెంట్ చేసినా నీ ప్రయత్నం వదలకూడదు నువ్వు మరణించినట్టే లెక్కే ఆ నోరు ఆ సొమ్ము ఏం పోయింది ఆ నోరు ఉంది కామెంట్ చేస్తారు అది ఏం పోయింది ఆడి తగిలితే పెయిన్ తెలుస్తుంది అప్రిషియేట్ చేయాలి అభినందించాలి ఆశీర్వదించాలి చేయూతనివ్వాలి నీకు లేవా గట్స్ ఎక్కువ మందకు ఉండవు గట్స్ ఎక్కువ మందకు ఉండవు
ప్రయోగాలు చేసి గట్స్ ఎక్కువ మందికి ఉండవు. అది మీద ప్రయోగాలు ఎవరు చేస్తాడు? జనం బాగుపడాలని చేస్తారు. అతనికి పాదాభందనం చేసి మనం ప్రయత్నం మనం చేయాలి. చేయము, మనం చేయలేము, ఇంకోటి చేయలేము. ఈర్ష్య, ఈగోయిజం, అసూయ, ద్వేషం, మనిషి వీడితోనే చచ్చిపోతూ ఉంటాడు. మనిషిని వేరే వాళ్ళు చంపరు, ఇవి చంపేస్తాయి. నీకు తన కోపమని తన శత్రువు అన్నట్టు అలాగా అసూయ, ద్వేషం, అరగిలే వాళ్ళు సంతోషంగా ఉండరు. మండుతున్న చెట్టు మీద కొమ్మ మీద పక్షులు వాలవు. అసూయ ద్వేషాలతో ఉండే అతని దగ్గరికి ఎవరు ఉండరు. ఉన్న జస్ట్ అవసరం కోసం యాక్ట్ చేస్తూ ఉంటారు. మనస్ఫూర్తిగా ఉండరు. అది తెలుసుకున్న రోజు నువ్వు అవుట్. కాబట్టి నీకు ఇష్టంగా నేను చూస్తే ఆప్యాయంగా అభిమానంగా నీ ద్వారా బెనిఫిట్ రావాలి, నీ ద్వారా ప్రయోజనం పొందాలి. కొవ్వొత్తి వెలుగిచ్చి అది కరిగిపోయినట్టు నువ్వు కరిగిపోవాలి. సాక్రిఫైసింగ్ నేచర్ ఉండాలి. సెల్ఫిష్ నేచర్ ఉండకూడదు. సెల్ఫిషిజం ఉండకూడదు. సెల్ఫిష్ నేచర్ ఉంటే నీ దగ్గరికి రారు. నీ ఆప్షన్స్ నీవు ఎప్పుడిప్పుడు వస్తావని తహతహలాడాలి. ఒక్కరోజు నువ్వు కనబడిపోతే నువ్వు తట్టుకో, ఎప్పుడిప్పుడు చూద్దామా అని 1000 కాళ్ళతో ఎదురు చూడాలి. నేను నీ సాంగత్యం వాళ్ళకి బిలీఫ్ కలగాలి, నమ్మకం కలగాలి. ఇంక ఏమి ఇవ్వద్దు నువ్వు. నమ్మకం ఇవ్వు. నీ గుర్తొస్తే నమ్మకం చల్లపకూడదు. ఆ నమ్మకాన్ని కలిగించడానికి ఏం చేయబడలే. నీ పని నువ్వు బాగా చేయాలి. నీ వల్ల ఎక్కువ రిజల్ట్ రావాలి. నీ వల్ల ఎక్కువ బెనిఫిట్ రావాలి. నేను జాయిన్ చేసుకున్న పర్సన్కి, నీ జాయిన్ చేసుకున్న కంపెనీకి, నిన్ను కన్న వాళ్ళకి, నిన్ను కట్టుకున్న వాళ్ళకి, నీ దేశానికి అభివృద్ధిలో కీలక పాత్ర అవ్వాలి. చరిత్రలో నీకు కొన్ని పేజీలు ఉండాలి. అంతే, చరిత్రహీనుడు అవ్వకూడదు. చరిత్ర సృష్టించాలి. చరిత్ర చదవడం కాదు, హిస్టరీ క్రియేట్ చేయాలి. అది ఎవరికైనా సాధ్యమే. వీళ్ళు వాళ్ళని లేదు. గ్లోబలైజేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఎవరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఎవరు ఏమైనా ఓవర్నైట్ అయిపోవచ్చు. అలా ఉన్నాయి బికాజ్ ఆఫ్ సోషల్ నెట్వర్క్, యూట్యూబ్, టెలిగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఎన్ని యాప్లు, స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, ఎన్ని రకాల ఆపర్చునిటీస్ చేసే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ప్లెంటీ స్కై ఇస్ ద లిమిట్ టీమ్ వర్క్ సెకండ్లో సమాచారం ప్రపంచానికి ఇచ్చేయచ్చు. అప్పుడు లెటర్ రాసి వెళ్ళాలి, మళ్ళా రావాలి, గ్యారంటీ లేదు. రిజిస్టర్ పోస్ట్ అయితే 1 వీక్ పైన పడుతుంది. మళ్ళీ మనం రిప్లై ఇవ్వాలి. ఈరోజు ఒక ఫోన్తో సెకండ్స్లో ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాము. సమాచార విప్లవం, సమాచారం సంపద. కాబట్టి ఇవన్నీ వచ్చిన జీవన విధానాన్ని అప్పుడు పాతది మనం మళ్ళీ తిరిగి రావాలి. పాత ఫ్యాషన్స్ అన్న మళ్ళీ తిరిగి వచ్చాయి. కాబట్టి పాతన జీవన విధానాలు మొదలైపోయినాయి. యోగాలని ఎక్కడ పెట్టినా, మెడిటేషన్లని, మొలకలు తింటున్న ఉదయాన్ని నిమ్మరసం, అన్నీ మొదలైపోయినాయి. టీవీలు ఎక్కడెత్తుకో ఆరోగ్య ప్రోగ్రాములు మొదలైపోయినాయి. కాబట్టి నీ స్టమక్, కడుపును క్లీన్గా ఉంచుకో. తర్వాత ఫేస్ జోలికి వెళ్ళు. ఒక ఫేసే చూసుకుంటే కాదు, కడుపు స్టమక్ క్లీన్గా ఉండాలి. వాట్ యువర్ పుట్ ఇన్ యువర్ స్టమక్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి నీ కడుపు క్లీన్గా 5 గంటలకంతా నీ స్టమక్ క్లీన్ అయిపోవాలి. లేట్ అవ్వకూడదు, ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. 5 o'clock అంతా నీ స్టమక్ క్లీన్ అయిపోవాలంటే దానికి నువ్వు 4:30కి లేవాలి. 1 లీటర్ హాట్ వాటర్ని చిన్న ఒక నిమ్మకాయ పెంచుకొని 2 టేబుల్ స్పూన్ వేసి తాగాలి. మళ్ళా అగైన్ సెకండ్ టైం ఒక 1/2 లీటర్ తాగాలి. ఉదయాన్నే ఆకుకూరలు జ్యూస్ తాగాలి. చెప్పండి, వీలైనంత వరకు పండ్లను తినాలి. అలాగా నీ జీవన విధానాన్ని మమేకమైపోవాలి. నీ జీవన విధానంలో ఒక భాగం అయిపోవాలి. క్యారెట్ తినాలి, బీట్రూట్ జ్యూస్ తాగాలి, గోంగూర పచ్చళ్ళు తినాలి, పుదీనా పచ్చడి తినాలి, కరివేపాకు పొడిని వేసుకొని తినాలి. ఎంత బాగుంటుంది చెప్పినా, ఎంత బాగుంటుంది చెప్పినా. ఉసిరికాయ పచ్చడి చేసుకొని తినాలి, జ్యూస్ తాగొచ్చు. చెప్పండి, కొన్ని కషాయాలు తాగాలి. మెంతులు రాత్రి నానబెట్టి ఉదయాన్నే తాగాలి. నైట్ పడుకునేటప్పుడు ఒక గోరువెచ్చని గ్లాస్ నీళ్ళు, ఆ తాగే ముందు 4 వెల్లుల్లి దెబ్బలు తినేయాలి. జీవితంలో రాత్రి పడుకుంటే ఉదయం గ్లాస్తాంలేమో పోతామనే మాట ఎప్పుడు చెప్పండి. ఏమి కావు. 4 వెల్లుల్లి దెబ్బలు తిన గ్లాస్ గోరువెచ్చని నీళ్ళు నీ జన్మలో హార్ట్అటాక్ రాదు. నీ జన్మలో హార్ట్అటాక్ రాదు, రానివ్వదు. విధానం, నువ్వు తినే ఆహారం, మందులు కాదు. భయభ్రాంతులు గురి కాకూడదు. స్వచ్ఛంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ప్రతిరోజు నీ స్నేహితుడితో 1 అరగంట గడపాలి. ఫోన్లో అన్నా మాట్లాడాలి,
వారంకో పదరోజులకు కంపల్సరీగా ఒక పక్క మంచి చిన్ననాటి స్నేహితుడిని కలిసి రావాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, ఏమో రిపోర్ట్ ఎన్నో చూసి ఆయనకి అర్థమైపోయింది అతను మంచి వ్యక్తి, ఎథిక్స్ ఉన్న వ్యక్తి, నిజాయితీ పరుడు. వెళ్ళి నీ చిన్ననాటి స్నేహితుడిని కలువు తగ్గిపోతుంది ఏం కాదు అని చెప్పాడు. ఈరోజు కూడా చెప్తాడా ఈసీది అవిదే ఫస్ట్ 1 లక్ష డిపాజిట్ చేయి, ఇవి చేయి, అవి చేయి, ఇవి చేయి, ఎలా చేయాలని చూసే రోజుల్లో ఆ డాక్టర్ ఏం చెప్పాడు, నువ్వు చిన్ననాటి స్నేహితుని వెళ్ళి కలువు నీకేం కాదు తగ్గిపోతుంది పో అని చెప్పాడు. అది అది ద బెస్ట్ డాక్టర్, ద మంచి డాక్టర్, ఎథిక్స్ ఉపయోగించే డాక్టర్, మంచి వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ అలా ఉండాలి. రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. రెస్ట్ తీసుకోవాలి, జబ్బురా ఏమి రాని రెస్ట్ తీసుకోవాలి తగ్గిపోవాలి. అర్థమైందా? ఆహారం ఒక పూట మానేయాలి, ఫస్ట్ ఆహారం స్టాప్ చేసేయాలి. తేనె నిమ్మరసం తీసుకోవాలి, క్యారెట్ తినాలి, జామ పండు తినాలి, అరటిపండు తినాలి, నేరేడు పండు తినాలి, బొప్పాయి పండు తినాలి, పైనాపిల్ జ్యూస్ తాగాలి, పైనాపిల్ జ్యూస్ తాగాలి, వాటర్ మిలన్, పుచ్చకాయ తినాలి, బొప్పాసు పండు తినాలి, తర్బూజా పండ్లు తినాలి, దానిమ్మ పండ్లు, ఏ పండు దొరికితే ఆ పండు తింటుండాలి. నీకు ఏమి కాదు, నేచర్ ఫుడ్ పాయిజన్ అనేది రాదు. ఏ జబ్బు ఈరోజు ప్రతి జబ్బులు ఎన్ని జబ్బులు ఉన్నా నీకంటే లిస్ట్ రాయాల. జబ్బులు లేని వాళ్ళు అసలు ఉన్నారా? లిస్ట్ రాస్తూ ఉంటారు పెళ్ళి కాని వ్యక్తులే, అందులో అమ్మాయిలు ఎక్కువగా. సమాజానికి మంచిది అది, అవేమో బిరుదులు, అవి పద్మశ్రీ పద్మశ్రీ బిరుదులు అవేమన్నా, నాకు థైరాయిడ్, నాకు బీపీ, నా షుగర్, నాకు సైట్ ప్రాబ్లం, నాకు పైల్స్, నాకు ఇది, నాకు నాకు నొప్పులు, నాకు అసలు నీస్ కాలు నొప్పులు, ఏంటి ఇవన్నీ? చిన్నవాళ్ళు తినే, ఎక్కువసేపు నుంచోలేను, నాకు ఏసీ పడదు, నేను ఎండలో తిరగలేను, అన్నీ ఏంటి ఇవన్నీ? అవుతుంది ఇవన్నీ జీవించగలమా చెప్పండి? చెప్పి నేను కట్టుకున్నాడు ఇవన్నీ భరించగలడా? ఆడు ఉద్యోగం చేసుకోవాలన్నా, సంపాదించి డబ్బు సంపాదించి నీ హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలా, నీ బిల్లు కట్టాలనా, టెస్ట్ ల్యాబులు టెస్టులు చేయించాలనా, నీ ఫ్యాష్ షాపింగ్లు చేయించాలనా, నీకు మేకప్లు చేయించాలనా? ఆరోగ్యం ఉంటే ఇవేం అక్కర్లేదు. నీ కడుపు స్టమక్ క్లీన్గా పెట్టుకుంటే ఫేస్కి ఏం పోయినక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళనక్కర్లేదు, వెళ్ళనక్కర్లేదు. ఆ డబ్బులు 1 రూపాయి ఖర్చు పెట్టనక్కర్లేదు. స్టమక్ క్లీన్గా పెట్టుకోవాలి, నీ కడుపు క్లీన్గా పెట్టుకోవాలి, ఆకుకూరలు జ్యూస్ తాగాలి. ఏం చెప్పినా ఏందరు వద్దన్నవన్నీ అంటారు. నూడిల్స్ తింటారు, సీరియల్ తాగుతారు, మందు కొడతారు, లేడీస్ ఆల్సో వద్దన్నవన్నీ అంటారు. చెప్పిన ఒక్క మంచి ఒక్కటి వినరు, ఒక్క మంచి వినరు. కాబట్టి కడుపు క్లీన్గా పెట్టుకుంటే ఫేస్కి ఏం పోయినక్కర్లేదు, పైసా ఖర్చు పెట్టిన అక్కర్లేదు. ఫేస్కి అంత నేచురల్ గ్లోగా ఉంటుంది, కళకళలాడుతుంది ఫేస్, కళకళలాడుతుంది. కడుపు క్లీన్గా ఉండాలి లోపల. మేడి పండు చూడు మేలుమైన ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండలాగా ఉండకూడదు. మేడి పండు మేలింగ్ ఉండదు, పొట్టంత పురుగులు ఉంటాయి ఎందుకు చెప్పండి? ఇంటర్నల్గా బ్యూటీ ఉండాలి, ఎక్స్టర్నల్ కాదు. ఇంటర్నల్గా నేను స్ట్రాంగ్ ఉంటాను, ఎక్స్టర్నల్గా భయపడతానట్టు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి. శారీరకంగా కాదు, తర్వాత శారీరకంగా, శారీరకంగా బలంగా ఉండాలి, మానసికంగా వీక్ అయితే మొత్తం అవుట్. మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడు నువ్వు చాలా బాగుంటావు, అప్పుడు నువ్వు చాలా బాగుంటావు. మెంటల్లీ వెరీ స్ట్రాంగ్గా ఉండాలి. శక్తివంతమైన మహిళ, శక్తివంతమైన మనిషి అంటారు చెప్పండి, సంకల్ప బలం ఉన్న మనిషి, సాహసం అంటారు, ధైర్యశాలి, ధీరుడు, ధీర వనిత, ఝాన్సీ లక్ష్మీబాయి ఎంత పేరు, ఎందుకు వచ్చింది ఆ పేరు ఆవిడ? ధీర వనిత, శక్తి స్వరూపిణి, శక్తి, శక్తిమంతమైన. అదే ఏదైనా సరే, ఏ పనైనా సరే చక్క 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 పరుగు తీసుకుంటూ. గుజరాత్లో లేడీస్ స్టాక్ మార్కెట్ చేసేవాడు, ఈరోజు గుజరాత్ మొత్తం రిచ్ స్టేట్ అయిపోయింది. ఎవరు ఎప్పుడు చేసేవాళ్ళు, వాళ్ళ హస్బెండ్ని డ్యూటీకి పంపించి, పిల్లలను స్కూల్కి పంపించి 11 గంటలకు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ 3 గంటలకు అంత ఇంటికి వచ్చేసి పిల్లలను స్కూల్లో తీసుకు దింపి వాళ్ళందరిని చేసి పెట్టి గుండెలు పెట్టి ఆ బత్తల ఆహారం పెట్టి చేసేవాళ్ళు. వాళ్ళ వ్యాపారాలు ఇంత మీకు ఏం తెలుసు అని చెప్పి ఒకరోజు చూపించారు, ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాడు నా దగ్గర ఇంత డబ్బు ఉందని చెప్పి షాక్. హస్బెండ్ ఏమంటే స్టాక్ మార్కెట్ అక్కడి నుంచి మొదలై తర్వాత జెంట్స్ అంతా ఎంటర్ అయ్యి ఈరోజు గుజరాత్ స్టేట్ మొత్తం స్టాక్ మార్కెట్ చేస్తారు. అక్కడ లేబర్ కూడా వాళ్ళ పేరు మీద మంచి మంచి కంపెనీ షేర్ కొన్ని వందలు అలా ఉంటాయి, అలా ఉంటాయి. లేబర్ కూడా వాళ్ళు డిమాట్ అకౌంట్ షేర్ కొంటారు.
కాబట్టి అమెరికా యుఎస్ కంట్రీ యుఎస్ఏలో 60-70% పీపుల్ షేర్ మార్కెట్ చేస్తారు. మన ఇండియాలో దానికి 3% వచ్చింది. ఫస్ట్ 0.5% ఉండేది. 140 కోట్ల దేశం జనాభా ఉన్న దేశంలో అది ఇంకా ఇంకా చాలా పెరుగుతుంది. ఇవన్నీ జీవన విధానం వ్యవహార శైలి ఎలా పెరుగుతూ ఉంది, ఏ టాపిక్ అన్నా కావచ్చు ఎలా పెరుగుతూ ఉంది, ఎలా పెరుగుతూ ఉంది. ఒక పెద్ద బాల శిక్షతో సంస్కారంలో ఒక బుక్లో మొత్తం నేర్పి, ఈరోజు ఒక్కోదానికి ఒక బుక్, ఎన్నో బుక్, ఒక మళ్ళీ పేపర్ 1 పేపర్ 2 ఇన్ని నేర్చుకొని కూడా జ్ఞానం పొట్ట నింపుకోలేకపోతున్నాం, ఆరోగ్యంగా ఉండలేకపోతున్నాం, బరువులు మోయలేకపోతున్నాం, ఎండలో 2 నిమిషాలు ఉంచుకోలేక సిగ్నల్ పడే అంత వరకు కూడా నీడ కోసం వెతుకుతున్నాం. సిగ్నల్ పడేదాన్ని అంతసేపు ఉండలే, సిగ్నల్ గంట ఉండదు కదా అక్కడ. హౌ మచ్ టైం, 2 మినిట్స్ ఎండలో ఉండలేకపోతున్నాం. అంటే ఇమ్యూనిటీ పవర్ లేదని అర్థం చేస్తాను. నువ్వు ఎండలో ఉంటే ఉండలేకపోతున్నాం. ఎండ తగలాలి శరీరానికి, ఎండ తగలాలి. ఎంత తగిలితే అంత మంచిది. చెమట స్వేదం చెందాలి, ఎంత చెందితే అంత మంచిది. బరువులు మోయాలి, బరువే మోయము. ఒక బ్యాగ్ ఎత్తుకోలేము, పుస్తకాలు మోయలేము. చెప్పండి, దృఢంగా ఉండాలి. ఒక ఎల్కేజీ జాయిన్ చేయాలంటే మీ పేరెంట్స్ ఇద్దరు డిగ్రీ చదివారా లేదంటే జాయిన్ చేసుకోవాలి లక్షగట్టిన అంటున్నారు. నీకు ఎల్కేజీ మా ఎలిమెంటరీ స్కూల్ అవన్నీ అడగను కదా, ఆ కండిషన్స్ ఏమి లేవు కదా. నేను డబ్బులు పెట్టుకొని నీ బిడ్డలు నాపు చెప్పి కండిషన్స్ అన్నీ అప్లై చేసి స్కూల్లో వాళ్ళని తీసుకురావాలంటే క్యూలో నుంచోవాలి. అరగంట ముందు వెళ్ళిపోతే 1x1 క్యూలో నుంచోమంటున్నాడు, నుంచోవాలి. వాళ్ళు ఏం చెప్తా ఆడేస్తున్నాం. మార్నింగ్ వెళ్తే క్యూలో నుంచోవాలి. 5 మినిట్స్ వెయిట్ చేస్తే 5 మినిట్స్ లేట్ అయినా 2 మినిట్స్ లేట్ అయినా తాళం వేస్తుంటారు. నువ్వు ఏం చెప్పినా వాళ్ళు నేను పురుగుల్లాగా చూస్తారు, గెట్అవుట్ అంటారు, తీసుకో మీ పిల్లలు అంటారు, భయపెట్టేస్తూ ఉంటారు, రాక్షసులలాగా మారుతూ ఉంటారు. అవన్నీ ఎందుకు భరిస్తున్నావు? చాలా బాగుంది విద్య అని. మరి చదువుకుని వచ్చిన వాళ్ళు బాగున్నారా? మన రియల్ ఎస్టేట్లకు మార్కెటింగ్లకు అడ్డమైన వాటికి తిరగాలంటున్నారు, వాల్యూ లేదంటున్నారు. ఆ వాల్యూ లేని వాటికి మీరు రావాల్సి వస్తాను. రియల్ ఎస్టేటా, రియల్ ఎస్టేటా అంటారు. మరి దానికే వచ్చి పడిగాపులు కాయాల్సి వస్తాను, ఎవ్వడెత్తుకో వాడికి రావాల్సి వస్తాను. ఎందుకు వస్తున్నారు? సాగుమెక్కట పడిపోతుంటారు, మనం అదే చేయాల్సి వస్తాను. దాని అర్థం ఏంటి? నీ అజ్ఞానం, నీ పద్ధతులు లేకపోవడం, ఎవరంటో చెప్పి తినడం, పేపర్ మీద రాయి. ఎవరు చెప్పినా పేపర్ మీద రాయి, పేపర్ మీద రాయి, మనం రికార్డ్ చేసుకో. జనాభా జనాలు పెట్టు, చర్చా వేదిక పెట్టు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? జూదం వాదం వేదన కలిగిస్తాయి. వాదం కాదు, వాస్తవం కావాలి. మనకు వాదాలు కాదు, వాస్తవం కావాలి. ఎవరు చెప్పినా బాగుంది, జనాలకు బాగుంది, ఏమైనా అంతే. మన వ్యాపారం కాదు కదా, జనాలకు బాగుంది, దాని ఆమోదం పొందుతుంది అంతే. వర్డ్ ఆఫ్ మౌత్. ఒకప్పుడు పేపర్ యాడ్లు, టీవీ యాడ్లు లక్షల లక్షలు. స్కూల్స్ రిజల్ట్ ఏంది? పేపర్ డబ్బులు ఇచ్చేవి లక్షల లక్షలు గవర్నమెంట్స్కి వెళ్ళాడు. ఆ డబ్బులు ఎవరవి? పేరెంట్స్వి. ఎక్కడ వస్తాయి? ఈరోజు పేపర్ కనుమరుగైపోతుంది, మొత్తం ఆన్లైన్, యూట్యూబ్, డిజిటల్. 1 రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఎంత వర్డ్ ఆఫ్ మౌత్ అది బాగుందని చెప్తే ఎక్కడ స్ప్రెడ్, పైసా ఖర్చు లేకుండా స్ప్రెడ్ అవుతుంది? అంత డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ డబ్బులు ఎవరు తినండి? ఎవడ కడుపులోకి వెళ్ళి ఎవడ పొట్ట నింపుతుంది? అది పేదవాడు పొట్ట నింపుతుందా? ఒక పేదవాడు పొట్ట నింపుతుందా? ఏమవుతుంది చెప్పండి? హోర్డింగ్లు రోడ్ల మీద ఎంత డబ్బు వేస్ట్ అది. పర్యావరణం హాని. ఫ్లెక్సీలు కడతారా, చింపి పారేస్తే మళ్ళీ ఇంకా ఫ్లెక్స్ కడతా ఉంటారు. పర్యావరణానికి హాని. కెమికల్స్, స్మెల్లు, ఐరన్ రాడ్లు వేసి రోడ్ల మీద ఎక్కడ పట్టిన దిగ్బంధం చేసి ట్రాఫిక్ జాములు, అవి చూసుకుంటూ ట్రాఫిక్ జాములు రోడ్లు ఎక్కడ బ్లాక్ అయిపోతూ ఉంటాయి చెప్పండి. అవన్నీ రోడ్లు బ్లాక్ అయిపోతూ ఉంటాయి, పర్యావరణానికి హాని. ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటాయి, ట్రాఫిక్ జామ్ అయిపోతాయి. హైదరాబాద్లో, ఖైరతాబాద్లో ఒక సినిమా హోర్డింగ్ పెడితే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది అంత ఐడెంటిఫై చేసి ఆ హోర్డింగ్ తొలగించేశారు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, అందరూ దాన్ని చూస్తూ కూర్చున్నారు. జనాలకందరూ పేపర్లో వచ్చేసింది, టీవీలో వచ్చేసింది, హోర్డింగ్ని తీసి పారేశారు. అంటే జనాలకు ఇబ్బంది కలిగేది ఏది కూడా అది ఉండదు, ఎక్కువ రోజులు ఉండదు. ఆ రూల్ కావచ్చు, రాజ్యాంగం కావచ్చు, ఏదైనా సరే ఆమోదం పొందినంతకాలం ఉంటుంది. అది ఆదరణ తగ్గే కొద్దీ అంతమైపోతుంది, అంతరించిపోతుంది, అధక పతనానికి వెళ్ళిపోతుంది. అది ఏదైనా సరే ఫర్ ఎవర్ నిజాయితీ, నీతి, ధర్మం ఎప్పటికీ ఉంటాయి. తాత్కాలికమే డబ్బు, తాత్కాలికమే మంచితనం బాగుంటుంది.
వ్యక్తిత్వం బాగుంటుంది, అజరామజంగా నిలుస్తుంది, జనం బాగుండాలి. అంత పూర్వం రోజుల్లో వాళ్ళు గాంధీ అనేవాడు షర్ట్ కూడా లేకుండా నూలు వాడికి ఎంత చేసుకుని స్వాతంత్రం ఏమి లేకుండా తెచ్చి మనకు స్వాతంత్రాన్ని అందించి ప్రూవ్ చేశాడు. చెప్పండి, ధర్మం ధర్మం ఆ ధర్మంతో ఏదైనా జయిస్తుంది. ధర్మంగా ఉండాలి ఎప్పుడు కూడా, ధర్మబద్ధంగా ధర్మం ధర్మం కాపాడాలి. సత్యమేవ జయతే, సత్యమునే పలకవలను. నర నరాల్లో జీర్ణించుకోవాలి. రెండు రెండుల నాలుగు, 2 2 4, మ్యాథమెటిక్స్ ఎథిక్స్, మనుషులం మానవత్వం ఉండాలి. నోరు లేని జంతువులు యూనిటీగా ఉంటాయి, ఐకమత్యత్వం ఉన్నాయి. నోరున్న మనిషి టెక్నాలజీ వాడగలడు, ఏమైనా చేయగలడు, వాడు బాధను ఎక్స్ప్రెస్ చేయగలడు, భావాన్ని ఎక్స్ప్రెస్ చేయగలడు. అవి ఎక్స్ప్రెస్ చేయలేవు, హాస్పిటల్కి వెళ్ళలేవు, దాన్ని ఎవరు చూపించరు. వాళ్ళ మదర్ వాళ్ళని స్కానింగ్లు తీసి హాస్పిటల్కి వెళ్ళి మాత్రలు మింగించరు. గడ్డి తినాలి, శారీరక సమస్యలు నడుచుకుంటూ పోవాలి, ఏ వర్షం వచ్చినా తడవాలి, ఎండ వచ్చినా ఎండాలి. అన్నిటికీ రాటిదరాలు తెప్పితే మనలాగా బిల్డింగ్లు స్లాబ్లు వేసుకొని ఏసీలు కోరిన ఆహారాలు అన్నీ మిక్సీలు పెట్టుకొని రకరకాల స్పైసీలు వేసి తినవు. నోటి కింద ఆకులు వల్ల నాడు తినేస్తాయి అంతే, చెట్లు ఎక్కలేవు. మనకు స్టోరేజ్ చేసుకోవు, ఏ పూట కాపూట. వర్షం వచ్చినా వంక వచ్చినా వరద వచ్చినా నీళ్ళు దాహాన్ని మనలాగా బిందెల్లో వైడి చేయడం అవి ఏముండవు, పెట్టుకొని తాగడమే. చెప్పండి, మనం వేడి చేయడం, ఆకుకూరలు వచ్చి కలిసి వీటిలో ఉప్పు ఏ ఉండవు, ఉప్పు ఉండదు, కారం ఉండదు, దానికి స్పైసెస్ ఉండవు. దాని ఆహారం అదే సంపాదించుకోవాలి, దానికోసం అదే తిరగాలి, దాని బాధలు అదే పడాలి. దానికి బిల్డింగ్లు ఉండవు, ఇళ్ళు ఉండవు, ఏ ఉండవు, ఎక్కడ చెట్టు కింద ఎక్కడ ఏ తిరగాలి. అట్లాగా ప్రకృతి ఆకులు అలుములు తిని బతికేస్తుంది, అది ఆరోగ్యంగా ఉంది. దాని పేడ మనం అద్భుతంగా తీసుకుని ఇంటికంతా కళ్ళేపు చల్లకుండా కిటకలు రాకుండా మనది మనమే భరించలేము. మనిషిది మనిషే భరించలేడు. గోవులది, గేదెలది, మేకలది, గొర్రెలది, పొట్టేది మనలాంటి స్మెల్ రాదు. కారణం అవి నేచర్తో మమేకి వెంటనే వండిన ఆహారం తినవు, స్పైసీలు కారాలు ఉప్పులు మసాలాలు వేయవు. అందుకే నేనేం రీసెర్చ్ చేయాలన్నా, పీహెచ్డీ చేయాలన్నా, ఏమైనా కనుక్కోవాలన్నా సింపుల్. అలాగా మనం అలవాటు పడిపోయాం కాబట్టి దాని నుంచి బయట రాలేము. కొత్తగా పుట్టబోయే బిడ్డలకు అలవాటు చేయొచ్చు, వాళ్ళకి అది తెలియకుండా చేయొచ్చు. ఇప్పుడు పుట్టిన బిడ్డలకి పిజ్జా బర్గరు సైజెస్ లేసులు అని ఎలా తెలియకుండా అవన్నీ పాతకు పోయినాయో అవి చేయొచ్చు, మనం ఇప్పుడు కూడా చేయొచ్చు. జనాలను చైతన్యవంతం చేయడమే, జనాలను చైతన్యం తీసుకురావాలి. అది తప్ప ఇంకేం కాదు, ఇది చైతన్యవంతమైన ప్రోగ్రాము. చైతన్యం కొంతలు కావాలి, ప్రజలు చైతన్యవంతులు కావాలి. చైతన్యవంతులు అయితేనే సమాజంలో ఉపయోగం, ఆదాయం వస్తుంది, ఆనందం వస్తుంది, ఆరోగ్యంగా ఉంటావు, డబ్బులు మిగులుతాయి, సేవింగ్ అవ్వాలి, షేవ్ అవుతాయి. ఎస్హెచ్ఏవిజీ కావాలన్నా సేవ్ సేవ్ పొదుపు చేయండి మీ ఫ్యూచర్ కోసం. అనారోగ్యాల పాలు కాకండి, నేచర్కి మమేకం అవ్వండి. వేపాకు వేప పుల్ల కాకరకాయ చేదును ఎక్కువ చేస్తే మనం ఆరోగ్యంగా ఉంటాము. చేదు కావాలి, అర్థమైందా? వాటిని మమేకం చేసుకోవాలి. వేప చెట్టు కిందకి అంత ప్రాముఖ్యత ఇచ్చారు, అది దేవుడిగా కొలుస్తాం ఎందుకు? అంత ఔషధ గుణాలు ఉన్నాయి, అంత మంచిదని కొలిసేసి పడడం కాకుండా దాన్ని మన జీవితంలోకి ఇన్వైట్ చేయాలి. చెప్పండి, అలాగా మనం చేసుకోవాలి. కాబట్టి ఆహారం అనేది నీ ఆరోగ్యాన్ని బాగుపరచాలి, నీ ఆరోగ్యాన్ని పాడు చేయకూడదు, నీ కడుపును పాడు చేయకూడదు, నీ శరీరాన్ని పాడు చేయకూడదు. ఆరోగ్యంగా ఉండే ఆహారం తీసుకోవాలంటే ఆరోగ్య విధానాలు పాటించాలి, ఆరోగ్య సూత్రాలు పాటించాలి, సమయ పాలన, ఆహారపు వేళలు, ఆహారం తినే పద్ధతులు, మితాహారం, ప్రోటీన్ ఫుడ్డు, వేరుశెనగ పప్పులు, కందిపప్పు, పప్పుతో అన్నము, ఆకుకూరల పప్పు, గోంగూర పచ్చడి, రాగి సంగటి, రాగి జావ, ముడి బియ్యము, అది మీద కాబట్టి ఫిష్ చేపల పులుసు, ఆహారంలో చేపల పులుసు ఒక పార్టు మంచిది. ఫిష్ అనేది చాలా మంచిది, పులుసు మంచిది. ఇవన్నీ పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు, నిల్వ పచ్చళ్ళు కాదు, ఉప్పు కారం ఎక్కువ వేసిన కాదు, రోటి పచ్చడి ఒక పూటకే సరిపోతుంది.
ప్రసిద్ధమైన స్టోరేజ్ పచ్చలు కాదు, నిల్వ పచ్చలు కాదు, రోటి పచ్చడి. ఆరోగ్యం పూర్వం వాతావరణం ప్రతి ఇంట్లో రుబ్బడానికి బియ్యం రుబ్బడానికి రోజులు పచ్చదంచుకొని రోజులు అరుగులు పొయ్యలు కట్టెల పొయ్యలు అవన్నీ మన రావాలి. కుండలు ఉట్టి కట్టేవాళ్ళు, దానిపైన పెట్టేవాళ్ళు. చెప్పండి ఫ్రిడ్జ్లు ఉండే కాదు చెప్పండి, అలా రావాలి, అవి రావాలి, అవి రావాలి. నేచర్ గాలి, ఫ్యాన్లు ఉండేవి కావు, ఏసీలు ఉండేవి కావు. నాలుగు మంది బంధించే వాళ్ళే కాదు, ఆరు బయట పడుకునేవాళ్ళు, ఆహ్లాదమైన గాలి వీచేది, చంద్రుణ్ణి చూసేవాళ్ళు. చెప్పండి అలాగా అలాగా. కాబట్టి ఎవరిన పైకి పల్లెటూరు లేచిపోతుంటే వాళ్ళు వస్తారనే భయంతో వీళ్ళు వేసేసేవాళ్ళు. నాలుగు గోళ్ళ మధ్య పడుకుంటే మనం ఎవరు లేపరు, లేవాల్సిన అవసరం లేదు. ఆ భయం పెద్ద చిన్న గౌరవం భయం భక్తి. ఒక పెద్ద ఊరు పెద్ద చెప్పితే ఇంకా జవ దాటేవాళ్ళు కాదు పోలీస్ స్టేషన్ ప్లేస్లో. ఇప్పుడు ఊరిలోనే రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేసి గొడవలు వాళ్ళు వీళ్ళు కొట్టుకోవడం అలా అయిపోయినాయి. అధికారాలు, దాహాలు, దారుణ కాండలు, మారణ కాండలు. ప్రతి ఒక్కరు ఎంటర్ అయిపోతున్నారు. వద్దు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు నీ పని నీది, వాళ్ళ పని వాళ్ళు. ప్రతి ఒక్కరు వాటి వీటిలో దూరేయకూడదు. ప్రశాంతమైన వాతావరణం, బంధాలను చెడగొట్టుకోకూడదు. చాలా పవర్ఫుల్ బంధాలు అనేది మనిషిని సంపాదించుకోవాలి. మనీ ఎంతైనా సంపాదించుకోవచ్చు, మనీ కోసం మనుషులను దూరం చేయకూడదు. మనుషులు మానవత్వాన్ని మర్చిపోకూడదు, ఎథిక్స్ను పక్కపట్టకూడదు. ఒకసారి క్యారెక్టర్ పోతే జీవితంలో మనం తిరిగి సంపాదించుకోలేము. డబ్బు ఎంతమైనా సంపాదించుకోవచ్చు, ఆ వ్యక్తి మంచోడు, ఆ వ్యక్తి అలాంటివి చేయడు, ఆ వ్యక్తి బాగా పనిచేస్తాడు, అతను లేకపోతే మనకు కష్టం అని ప్రతి ఒక్కరూ తలుచుకోవాలి. మనల్ని దానికి ఏమి చేయనక్కర్లేదు. అది కష్టమైన పని, సులభమైన పని. అది నీ పన్ను చేయడం, ఒళ్ళు దాచుకోకుండా పని చేయడం, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తిని ఆనందపరచడము, నీకు అవకాశం ఇచ్చిన వ్యక్తిని బాధ పెట్టకూడదు. పాస్, కనీసం పాస్ అవ్వాలి. స్థిరత్వం కావాలి, స్థిరత్వం కావాలి. ఆ స్థిరత్వం ఎప్పుడు వస్తుంది? అస్థిరత్వం కాదు, నెల రెండు నెలలు పది రోజులు వదిలేయడం కాదు. పట్టు పట్టరాదు, పట్టు విడవరాదు. పట్టు పట్టి విడిచుట కన్నా పడి చచ్చుట మేలు అన్నాడు వేమన. ఒకసారి ఒక ప్రొఫెషన్ టేకప్ చేస్తే ఆ ప్రొఫెషన్ వదలకూడదు. ఒకసారి కెమిస్ట్రీ హెడ్ అంటారు, కెమిస్ట్రీ ప్రొఫెసర్ అంటారు, రిటైర్డ్ ఎవరు కదే. ఫిజిక్స్ అంటారు, రిటైర్డ్ ఎవరు కదే. సోషల్ టీచర్ అంటారు మా చిన్నప్పుడు, రిటైర్డ్ ఎవరు కదే. ఇంగ్లీష్ టీచర్ అంటారు, ఇంగ్లీష్, తెలుగు టీచర్ అంటే తెలుగు, హిందీ అంటే హిందీనే. ఒక సంవత్సరం హిందీ, రెండు సంవత్సరం ఇంగ్లీష్, మన తర్వాత మ్యాథమెటిక్స్, తర్వాత మన సోషల్ తెలుగు కాదు. వాటి మనకి ఏమి నేర్పుతున్నాయి? ఒక ప్రొఫెషన్ బెటర్మెంట్ ఇంకా మంచి దానికి వెళ్ళాలి. ప్రతి ఒళ్ళు అమెరికాకి వెళ్ళిపోకూడదు, మన ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి. మన భాషాభిమానం ఉండాలి, మన ఊరిని డెవలప్ చేసుకోవాలి, మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి. మనం సంపాదించిన డబ్బుని మనం ఇక్కడే పెట్టాలి. మన కోసం ఎంతోమంది ఇక్కడ, కాబట్టి ఇక్కడ చదువుకొని ఇంకో దేశంకి వెళ్ళి వాళ్ళకు ఉపయోగపడడం కాదు. ఇక్కడే జన్మభూమి, ఇక్కడే జన్మభూమి. మనుషులు, ఫ్రెండ్స్, జన్మించిన తల్లిదండ్రులు, వాళ్ళకే ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్ళొచ్చేయాలి. ఎర్న్ చేయడానికి వెళ్ళకూడదు. అవి వెళ్ళి అక్కడే సెటిల్ అయిపోకూడదు. తల్లిదండ్రులు ఏం కావాలి చెప్పండి? వీళ్ళంతా చదివించి గొప్పలు అవ్వాలని దూరం చేసుకుంటున్నారు బిడ్డల్ని. దగ్గర కొనండి, దగ్గర కొను. కూలి వాళ్ళని సంతోషంగా ఉండవు. వాళ్ళ నాన్నకి ఏదైనా వచ్చి వెంటనే వచ్చి ఆదుకుంటాడు. అతను ఉంటాడు, హాస్పిటల్ తీసుకెళ్తాడు. అమెరికాలో ఉండాలి మన కోసం రారు, తల్లిదండ్రుల కోసం రాలేరు. ఆ చట్టంలో ఇరుక్కుపోయి ఉంటారు. వాళ్ళు తప్పు కూడా కాదు. పేరెంట్స్ అలా చేసి పేరెంట్స్ తప్పే, చిల్డ్రన్స్ తప్పు కాదు. చిల్డ్రన్స్ పెంచిన పెంపకమే పేరెంట్స్. వాళ్ళ డూప్లికేట్స్, వాళ్ళ పద్ధతులు డూప్లికేట్స్. దానికి కారణం ఫెయిల్కి పేరెంట్సే, సక్సెస్కి పేరెంట్సే. కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళని చెప్పండి దేశ అభిమానం పెట్టాలి. డైలాగ్ బయట పోయి భారత్ చాలా గొప్పది అలా చెప్పేసి భారతదేశం అనేది విదేశాల్లో పోయి సంపాదించుకుంటే భారత్ గొప్పది కాదు కదా. చెప్పండి భారతదేశం ప్రేమించినట్టు కాదు. చదువుకోవడానికి వెళ్ళారు, వచ్చి ఇక్కడే ఉంది, ఇక్కడే విద్య. వాళ్ళకంటే వాళ్ళు వస్తున్నారు ఫారిన్ కంట్రీస్, ఇక్కడ చదువుతున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తాయి? విధానాలు ఏంటివి చెప్పండి? కాబట్టి కొంతవరకు పూర్వ రోజులు విదేశాలు ఎవరు సెటిల్ కాలేదు, ఎంతోమంది చదువుకోవడానికి వెళ్ళారు. పూర్వ రోజులు లాయర్ వృత్తి గౌరవంగా, వకీలు అంటే గొప్పగా చెప్పాలి. ఈరోజు వకీలా చీ అంటున్నారు. దాని మీన్స్ ఆ వృత్తి గౌరవమైన వృత్తి కాలనే విధంగా లేకుండా చేసేశారు. కారణం ఏంటి? ఒక్కొక్క లాయర్ కోర్టులు తీసుకుంటున్నాడు వాదించడానికి.
అసలు పోలీసులు స్టేషన్లు కోర్టులు ఎక్కడదని చెప్తాను పెద్దవాళ్ళు. అప్పుడు లాయర్కి పని ఉండదు, డబ్బులు కూడా రావు. ఇప్పుడు గొడవలు ఎక్కువ కూడా లాయర్లు కోటిస్తులు అయిపోతున్నారు. వీళ్ళు ఆస్తులు కోల్పోవలసి వస్తూ ఉంది. అన్నదమ్ములు కొట్టుకొని నరుక్కొని చంపుకొని అనే పరిస్థితులకు వస్తూ ఉంది. విధానాలు పోతున్నాయి కాబట్టి పద్ధతులు లేదు. ఆప్యాయంగా అప్పుడున్న పద్ధతులను కంటిన్యూ చేయాలంటే ఒకరిపైన ఒకరికి ఆప్యాయత ఉండాలి. పెద్ద చిన్న గౌరవం, గురువు గౌరవం ఉండాలి. పెద్దల పట్ల, గురువుల పట్ల తండ్రులను పూజింపు, గురువులను పూజింపమని నాలుగు గోళ్ల మధ్య గోళ్లపైన రాసుకోకుండా అది మన మనసులో హృదయాల్లో కూడా ఉండి ఆచరించాలి. హృదయాల్లో ఉండి ఆచరించాలి చెప్పండి. హృదయాలను కదిలించే మనిషి కదా దేవుడు అంటాడు. హృదయాలను కదిలించాలి, మాటలతో మానవతను నరికించాలి. చెప్పండి, మాట చాలా పవర్ఫుల్. నోరు జాగ్రత్తకు తీసుకోలేము, కాలు జాగ్రత్తకు తీసుకోవచ్చని సామెత చెప్పారు. పల్లెటూర్లు పట్టుకున్నారు. పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఎక్కడెక్కడో ప్రపంచ స్థాయికి వెళ్తున్నారు. ఆ పల్లెటూరుని మర్చిపోకూడదు, జనభవం మర్చిపోకూడదు, మిత్రులను మర్చిపోకూడదు, జన్మనిచ్చిన వాళ్ళు మర్చిపోకూడదు. వాళ్ళకి సేవ చేయాలి, డైలాగ్ ఉండిపోకూడదు, వాళ్ళ అభివృద్ధికి పాటుపడాలి. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎక్కడ పుట్టామో, మనం ఏ రాష్ట్రంలో పుట్టామో, ఏ జిల్లాలో పుట్టామో వాళ్ళకి మనం ఉపయోగపడాలి. మనం కారకులు అవ్వాలి, మనం వాళ్ళకి చేయాలి. అప్పుడు మన రుణాన్ని తీర్చుకునే వాళ్ళు అవుతాము. రుణాన్ని తీర్చుకోవాలి, ఆ బంధాన్ని నిలుపుకోవాలి, కలకాలం నిలుపుకోవాలి, కట్టే కాలే వరకు కూడా దాన్ని నిలుపుకోవాలి. కట్టే కాలే వరకు కూడా దాన్ని నిలుపుకోవాలి. స్నేహం చాలా గొప్పది. స్నేహాన్ని కన్న మిన్న లోకాను లేదురా అన్నాడు. స్నేహానికన్నా మిన్న లోకాలను లేదురా అన్నాడు. స్నేహితులు మనసు ఇప్పుడు ఒకరొకరు అభివృద్ధికి పాటుపడాలి, సాక్రిఫైస్ చేయాలి. స్నేహం చాలా గొప్పది. కొనుక్కోలేము. తల్లిదండ్రులు భగవంతుడు ఇస్తాడు, అన్నదమ్ములు భగవంతుడు ఇస్తాడు. స్నేహితుల్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. మన చేతుల్లో పని, మన సెలక్షన్ రాంగ్ కాకూడదు. మన సెలక్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం రాంగ్ సెలెక్ట్ చేసిన వాళ్ళు అనుకోకూడదు. మనం రాంగ్ సెలెక్ట్ చేసుకుని మనం సెలెక్ట్ చేసుకున్నాం రైట్ అయ్యేటట్టు మన చేతుల్లో పని. వాళ్ళు వేరే వాళ్ళు కాదు, మనం ఎలా ఉన్నాం చూసుకోవాలి. ఫస్ట్ మన నుంచి వెళ్ళాలి. మనం బాగుండాలి. మనం బాగుంటేనే ఏదైనా మన ఊరు బాగుంటుంది, మన జిల్లా బాగుంటుంది, మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది, ప్రపంచమే బాగుంటుంది. అదిపోయిందా? యుద్ధాలు రాకూడదు, అవసరం లేదు, అవసరం లేదు. కాబట్టి మనుషుల మధ్య ఆప్యాయతలు కరువు కాకూడదు, ఆదరణ కరువు కాకూడదు, అభిమానం పోకూడదు. పెద్దలు పని పని పని, నువ్వు ఎంచుకున్న రంగంలో నంబర్ వన్ అవ్వాలి. నిరంతరం కృషి చేస్తూ ఉండాలి. పనిని వదిలిపెట్టి సంతోషంగా పనిచేయాలి, ప్రేమతో పనిచేయాలి, వృత్తిని దైవంగా భావించాలి, గురువుల్ని పూజించాలి. లైవ్ గాడ్స్, గురువులు లైవ్ గాడ్స్. తల్లిదండ్రులకు అంటారు, ఎక్కడో ఉంటారు. ఎప్పుడు నీకు ఒక గురువు ఉంటాడు, ఎప్పుడు నిన్ను అభివృద్ధిలో తీసుకురావని చూస్తూ ఉంటాడు. నువ్వు అతను ఉపయోగించుకోవాలి. నీకు డైరెక్టర్ ఉండాలి. నిన్ను డైరెక్ట్ చేసుకోలేవు, మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. అతను అడుగు జాడలు నడిచి నువ్వు ఎంత నేను ప్రమోట్ చేస్తాడు. అదిపోయిందా? డైరెక్టర్కి నీకు అనుసంధానం ఉండాలి, కోఆర్డినేషన్. చిరంజీవి కోదండరామిడిలాగా ఉండాలి. చిరంజీవి కోదండరామిడికి ఏమీ సక్సెస్ఫుల్ జంట అయిన తెలుగు ఇండస్ట్రీ నంబర్ వన్ సక్సెస్ఫుల్ కపుల్, డైరెక్టర్ అండ్ హీరో, ఆల్ హిట్స్ అంత అన్యోన్యంగా ఈరోజుకు కూడా అలాగే ఉన్నారు. ఈరోజుకు కూడా అలాగే ఉన్నారు. అంత ఆప్యాయంగా ఉన్నారు. సినిమా చేసి 30 సంవత్సరాలైనా సరే కేంద్ర మంత్రిగా ఉన్న చిరంజీవి ఢిల్లీకి పిలిపించుకొని ఆయన ఖర్చులతో కేఎస్ రామారావుని, కోదండరామిని అభిలాషలు సక్సెస్ మీట్ చేయించుకొని పంపించిన వ్యక్తి చిరంజీవి. అంత బిజీగా ఉన్నారు, కేంద్ర మంత్రిగా ఉన్నా సరే మర్చిపోలేని ఒక ఏకైక వ్యక్తి ఒక చిరంజీవి. ఆప్యాయతలకి నిరూపించిన వ్యక్తి ఒక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి. అది వాళ్ళు కోదండరామిరెడ్డి, కేఎస్ రామారావులు చెప్తున్నారు, ఆయన చెప్పుకోలేదు. రాధిక చెప్తా ఉంది, సుహాసిని చెప్తా ఉంది, మోహన్ బాబు చెప్తున్నాడు. రాజశేఖర్ జీవిత వాళ్ళ కూతురికి మెడికల్ సీట్ ఇప్పించాడు. అంటే బంధాలు నిలిపి వాళ్ళు తిట్టినా ద్వేషించినా ఇతను ఎన్ని చేసినా మోహన్ బాబు కానీ రాజశేఖర్ ఈరోజు వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అజరామాజం అంత హెల్ప్ చేశాడు. భోజనం పెట్టి మెడికల్ సీట్ ఇచ్చి పంపించాడు, మెడికల్ సీట్ పంపించారు రాజశేఖర్ వాళ్ళ కూతురికి, జీవిత రాజశేఖర్ వాళ్ళ కూతురికి. వాళ్ళే చెప్పుకుంటున్నారు
అలా చేసుకుంటున్నారు. అంటే ఫ్రెండ్షిప్ బంధాలు ఎంత ద్వేషించినా మోహన్ బాబు ముద్దు పెట్టుకుంటున్నాడు. జనాలు ఆపద్ బాంధవుడు ఎంతెంతో ఆక్సిజన్ సిలిండర్లు ఏమండి ఖర్చు పెడితే చెప్తున్నాను. ద్వేషించిన వలన కూడా సినిమా పరిశ్రమ మొత్తానికి ఖర్చు పెడుతున్నారు. ఎవరు జోబులు రూపాయి తీయట్లేదు. ఒక చిరంజీవి సామాన్య కానిస్టేబుల్ కొడుకు, వాళ్ళ ఫాదర్ సినిమా హీరో కాదు కాదు, అయినా సరే వాళ్ళు చేస్తున్నారు. బాంధవ్య వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పి తీరాలి. ఎక్కడ ఏ పాయింట్ వచ్చినా చిరంజీవి సక్సెస్ కానీ వ్యక్తిత్వం కానీ సామాన్యంగా ఉండే ఎక్స్ట్రాడినరీ పర్సన్ అయినా కానీ డబ్బులు ఖర్చు పెట్టడం కానీ ఎవరు చనిపోయిన సినిమా చిరంజీవి పెద్ద ఎత్తులో మురళీమోహన్ చెప్తున్నాడు. ఎవరైనా వీళ్ళంతా ఈడ్చిపడలు ఒకప్పుడు, ఈరోజు చాలా బాగా చేస్తున్నాడు. అంతా ఖర్చు పెట్టుకుంటూ అంతా చేసుకుంటూ అంత విధంగా సహాయం చేస్తున్నాడు సినీ కార్మికులకి. అందరికీ ఇన్స్పిరేషన్గా స్పీచ్ మోటివేషన్ చేస్తాడు. వాళ్ళ ఫంక్షన్కి వెళ్తాడు. వాళ్ళ అభివృద్ధికి టైం వాల్యుబుల్ టైం ఇచ్చేస్తాడు. చనిపోయినా వాళ్ళని వెళ్తున్నాడు. ఎక్కడికైనా సరే ఎక్కడికెళ్ళినా వాళ్ళు ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఒక్కరు కూడా వేలెత్తి చూపలేరు. అంత అభివృద్ధి పడుతున్నాడు. కాబట్టి అలాగా మనం కూడా మనం ద్వేషించిన వ్యక్తికి కూడా ఇంకొకరు చేయాలట్లా. ఇంకో ద్వేషిస్తే అలా ఉండిపోయారు. చిరంజీవిని ద్వేషించిన మోహన్ బాబు ఇంటికి వెళ్తున్నాడు. మోహన్ బాబుని ఆప్యాయంగా అప్పగడాడు. వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేస్తున్నాడు. వాళ్ళు ఏది అడిగినా ప్రమోషన్ చేస్తున్నాడు. వాళ్ళ జీవిత రాజశేఖర ఎంతో చేసినా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ పాపకు మెడికల్ కాలేజ్ సీట్ ఇప్పించాడు. వాళ్ళకి ఆప్యాయం వాళ్ళు చేసుకుంటున్నారు. అలా అందరిని కలుపుకొని ఈరోజు కూడా పోతూ ఉన్నాడు. ఇదిపోయిందా కచ్చగట్టి కార్పణాలు కట్టలేదు. కలిసి వెళ్ళాలి. ఎన్ని చేసినాక మర్చిపోవాలి. ఏదో ఆవేశాలు అన్నాళ్ళని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి ఎగ్జాంపుల్గా చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి దానికి కూడా ఉదాహరణ. అజరామంగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీలో ఇదిపోయిందా నాన్ స్టాప్గా ఫిల్మ్లన్నీ బుక్ చేసుకుంటూ బిజీగా 65 ఏళ్ళ వయసులో కూడా చేసుకుంటూ గడుపుతున్న చిరంజీవి, ఇద్దరు ముఖ్యమంత్రులకు కూడా చాలా నియర్ అండ్ డియర్, చాలా ఎంతో ఆప్యాయంగా ఇద్దరు రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ సినీ పరిశ్రమని, తెలుగు కళాకారులని, తెలుగు రాష్ట్రాలని సమన్వయంతో నడుపుకుంటూ వారధిలాగా చేసుకుంటూ పోతున్న కేసీఆర్తో, ఇక్కడ వచ్చేసి జగన్మోహన్ రెడ్డితో అంత సమన్వయంగా ఎంత ఆప్యాయంగా పోయి చిరంజీవి గారు రండి సార్ అని అక్కడ నేడగానే చేసుకుంటూ పోతున్నాడు. వ్యక్తిత్వము రిలేషన్షిప్ ఎన్ని ఉన్నా సరే మనసులో పెట్టుకోకుండా మా అభివృద్ధికి పాటుపడాలి, మర్చిపోవాలి. దానికి ఉదాహరణ చిరంజీవి. ఎలా ఇంటర్వ్యూ చేయండి, జగన్మోహన్ అని అడగండి, చిరంజీవి గురించి చెప్తాడు. ఎక్సలెంట్ చెప్పాల్సిందే. కేసీఆర్ అడగండి, ఎక్సలెంట్గా చెప్తారు. కారణం ఏంటి, వ్యక్తిత్వము అభివృద్ధికి పాటుపడుతున్నాడు, వాళ్ళకి చేయూతనిస్తున్నాడు, పాతవన్నీ అసలు ఏమి మనసులో పెట్టుకోవట్లేదు, ఖర్చుల్లో కార్పణాలు కట్టట్లేదు. అలాంటి వ్యక్తిత్వం అలవర్చుకోవాలి. అలాంటి వ్యక్తిత్వాన్ని మనం అలవర్చుకోవాలి. దానికి కారణం ఏంటంటే శత్రువును కూడా ప్రేమించాలి, మర్చిపోవాలి, మంచిని గుర్తుపెట్టుకోవాలి, చెడును మర్చిపోవాలి, మంచిని మైక్లో చెప్పాలి, చెడును చెవులోనే చెప్పాలి. అది చిరంజీవి క్యాప్షన్. చెడును మర్చిపోవాలి తొందరగా, మంచిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనిషి చనిపోయినా సరే మనిషి గుర్తుంటాడు, చెడును మర్చిపోవాలి. కాబట్టి దానికి నిదర్శనం ఎంతోమంది అభివృద్ధికి పాటుపడుతూ, ఎంతోమందికి చేయూతనిస్తూ, ఎంతోమంది సహకారాన్ని అందిస్తూ గొప్ప గొప్పగా చెప్పబడుతున్నారు ఎంతోమందికి. అట్లా చెప్పుకుంటున్నారు. ఒక రాఘవేంద్రం, నా కూతురి పెళ్లి చిరంజీవి సినిమా వల్ల చేశాను అని అంటున్నాడు. అశ్విదత్తు, చిరంజీవి సినిమాతో నేను లాభాలు పంట పండించుకున్నానని చెప్తున్నారు. అస్సలు చెప్పలేమంటున్నాడు. ప్రాణం పణంగా పెట్టేస్తాడు. విపరీతమైన జ్వరం ఉన్నా సరే ఆ సినిమా యాక్ట్ చేసి షూటింగ్లో కళ్ళు తిరిగి పడిపోయాడు. వారిస్తున్నా వినలేదు. దానికి కారణం పెట్టుబడి పెట్టిన వ్యక్తి బాగుండాలి. మళ్ళా పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడి పెట్టే వాళ్ళ ధైర్యాన్ని ఇవ్వాలి. పని చేయాలి, ప్రాణం పణంగా పెట్టి పని చేయాలి. డబ్బులు ఊరికి రావని లేకపోతే చెప్తా ఉంటాడు కిరణ్ కుమార్ అని, లలితాజీవేదర్శుడు అనంతలేదు ఆలోచించారు. మనకి ఇచ్చే డబ్బులు ఊరికే రావు. రక్తం చిందిస్తే మన చేతిలో పెడతారు జీతంగా. అలా రక్తం చిందించి ఎక్కడ కూడా డబ్బులు పెట్టుబడి పెట్టి కంపెనీలు పెడతారు. నిద్రాహారం అనేసి కుటుంబంలో ఇవ్వాల్సి పెడతారు. పనిచేసేవాళ్ళు దాన్ని బలాదురుగా తిరగకూడదు. ప్రాణం పణంగా పెట్టి మన అదే పెట్టి అలాంటి కంపెనీ పెట్టిన వాళ్ళకి ఎంకరేజ్, మళ్ళీ కంపెనీలు పెట్టేటట్టు తయారు చేస్తే అన్ఎంప్లాయ్కి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. లేదంటే ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ అయిపోతారు. కాబట్టి కంపెనీ అధినేత అనే మనం ఆప్యాయంగా అతను ఇంకా మనకు ఉత్సాహాన్ని ఇచ్చే విధంగా పనిచేయాలి. ఎందుకు పెట్టాను కంపెనీ అనకుండా, ఎస్ మంచి వాళ్ళని దొరికారని ఆప్యాయంగా పనిచేయాలి. దానికి మనం ఏం చేయనక్కర్లేదు. అది కాబట్టి లవ్ ద ప్రొఫెషన్, యు లవ్ ద కంపెనీ.
అదేవిధంగా జన్మభూమిని ప్రేమించండి, తల్లిదండ్రులని ప్రేమించండి, అవకాశం ఇచ్చిన వాళ్ళని భగవంతుల్లాగా చూడండి, ద్వేషించకండి, మాట ఆప్యాయంగా మాట్లాడాలి, బాధ్యతతో మాట్లాడాలి, రెస్పాన్సిబుల్తో మాట్లాడాలి. ఎలా మాట్లాడిన చెల్లిపోతుంది ఈర్ష్య ద్వేషాలని, మాట్లాడే మాటలు ఈర్ష్య ద్వేషాన్ని, మనసులో అసూయ తావు ఉండకూడదు, దరిచేరనీయకూడదు, వాటిని దగ్గర కూడా దరిచేరనీయకండి. కాబట్టి అద్భుతంగా పనిచేయండి, అద్భుతంగా పని మీరు పనిచేసిన ఇంకొకరు పనిచేయకూడదు అనే విధంగా పనిచేయండి. రిజల్ట్స్ ఫలాలు తీయని ఫలాలు అందాలి. కాబట్టి జీవన విధానాన్ని మార్చుకోండి, ఆలోచన విధానాన్ని మార్చుకోండి, పాత పద్ధతిలోకి తిరిగి వెళ్ళండి, ఆప్యాయతంగా పనిచేయండి, పనిచేసే చోట అందరు అభిమానం పొందండి, ఆరోగ్యంగా ఉండండి, ఆదాయంతో ఉండండి, ఆహార అలవాట్లను మార్చుకోండి. థ్యాంక్ యూ.